17 ఏమిటి? రంగురంగుల మారినెవరయ్యా, నీ రంగు బహిరంగమాయనెవరయ్యా అని పాట పాడాడు. ఆ రంగు బహిరంగాన్ని బయట పెట్టాల్సిన తరుణం మీరు పటేల్ను, నెహ్రూను, చక్రవర్తుల రాజగోపాలాచారి ముగ్గురిపైన మీరు నింద వేస్తున్నారు. ఈ ముగ్గురు చేసిన ద్రోహం వల్లనే తెలంగాణ ఇవాళ్టికి కూడా వివాదాస్పదమైంది. హైదరాబాదు స్వతంత్రోద్యమ చరిత్ర వెల్దుర్తి మాణిక్యాలరావు రాసిన గ్రంథంలో మీరు చెప్పిన హింసా ప్రస్తావనలన్నీ వాళ్ళు చేసిన అరాచకాల గురించి వాళ్ళు రాస్తారా? సుందర్లాల్ కమిటీ రిపోర్టును నెహ్రూ ఎందుకు దక్కుపెట్టిండు? కేసీఆర్ అంటే మీకు ఎందుకంత అభిమానం? ఆయన కాంగ్రెస్లో పుట్టి తెలుగుదేశంలో పెరిగి ఉద్యమంలో తన పేరు ప్రతిష్టలను పెంచుకున్న వ్యక్తి. ఇది విమోచన కాదు అని చెప్పడానికి మీరు డిఫైన్ చేయండి దీన్ని. ఇక్కడ ఉన్న ముస్లింలను ఉసకోత కోశారు, ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులను అడవుల్లోకి నెట్టే చిత్రహింసలు చేశారు. సెప్టెంబర్ 17 మీలాంటి వాళ్ళు ప్రజా దృష్టితో ప్రజాకోణంతో చూసినప్పుడు విశాలమైన ప్రయోజనాల దృష్ట్యా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ప్రతి వ్యక్తికి రెండు కోణాలు ఉంటాయి. కేసీఆర్కు 2 కోణాలున్నాయి, సోనియా గాంధీకి కూడా 2 కోణాలున్నాయి, ఇందిరాగాంధీ. సెప్టెంబర్ 17 విమోచన, విలీనము, విద్రోహము. ఆ దేశ ప్రజలందరూ జరుపుకునే స్వాతంత్ర దినమే తెలంగాణ. నమస్తే. సెప్టెంబర్ 17 ప్రతి సంవత్సరం ఇది వివాదాస్పదమవుతూ ఉన్నది. ఒక అంశానికి సంబంధించి ఒక భిన్నమైన కోణాలు ఆవిష్కృతం అవుతూ ఉన్నాయి. ఎవరి కోణంలో ఆ తేదీని చూస్తున్నారు, ఎవరికి తోచిన విధంగా వారు నిర్వచిస్తూ ఉన్నారు. మరి ఒకే తేదీపైన, ఒక చారిత్రక ఘటనపైన ఇన్ని విధాలుగా ఎందుకు చూస్తున్నారు? ఇది లోపముందా, లేకపోతే కనుక వారి కోణాలది సరైనదేనా? ఏమిటి అదే సెప్టెంబర్ 17, 1948 ఘటనకు సంబంధించి మన దగ్గర తెలంగాణ చరిత్రను తరువుగా అధ్యయనం చేస్తున్నవారు, తెలంగాణ చరిత్రను భిన్న కోణాలలో ఆవిష్కరిస్తున్నవారు వీరమల్ల ప్రకాశరావు గారు. వారు మన దగ్గర వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. నేను సెప్టెంబర్ 17కు సంబంధించి ఒక 20 సంవత్సరాలుగా వివాదం కొనసాగుతూ ఉన్నది. చాలా అంశాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రాస్తున్నారు. విమోచనం అని ఒకరు, విలీనం అని ఒకరు, విద్రోహం అని ఒకరు, ఇట్లా నానా రకాలు చెప్తారు. ఇంతకు సెప్టెంబర్ 17 ఏమిటి? పుచ్చన్న, మీరు 20 సంవత్సరాలను చూస్తున్నారు. వివాదం మొదలైంది 78 సంవత్సరాల కింద. 1948 సెప్టెంబర్నే వివాదం మొదలైంది. ఈ వివాదానికి, చారిత్రక ద్రోహానికి, మళ్ళీ చెప్తున్నాను, ఇది వివాదమే కాదు, ఇది చారిత్రక ద్రోహం. ఎవరు చేసి? దీనికి మొట్టమొదటి బాధ్యుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, 2వ బాధ్యుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, 3వ బాధ్యుడు ఆనాటి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి. ఈ ముగ్గురు చేసిన ద్రోహం వల్లనే తెలంగాణ ఇవాళ్టికి కూడా వివాదాస్పదమైంది, తెలంగాణ ఆగమైంది. దేశమంతా నెహ్రూను పొగుడుతున్న స్వాతంత్రానంతర దినాలలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన, సంతకం పెట్టిన తడి ఆరకముందే రంగురంగుల మారే నెవరయ్యా, నీ రంగు బహిరంగమాయే నెవరయ్యా అని సుద్దాల హనుమంతు నల్గొండలో గర్జించాడు. అంటే దేశమంతా కూడా నెహ్రూ మత్తులో ఉన్నప్పుడు, స్వాతంత్రోద్యమ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు తెలంగాణ కవి రంగురంగుల మారినెవరయ్యా, నీ రంగు బహిరంగమాయనెవరయ్యా అని పాట పాడాడు. ఆ రంగు బహిరంగాన్ని బయట పెట్టాల్సిన తరుణం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తూ ఉన్నది. ఇది వివాదం కాదు, నెహ్రూ చేసిన చారిత్రక ద్రోహానికి ప్రతి సంవత్సరం మనం ఆ చర్చను ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. భారతదేశ ప్రజలు కొనియాడే, భారతదేశ ప్రజలు ఆరాధించే మీరు పటేల్ను, నెహ్రూను, చక్రవర్తుల రాజగోపాలాచారి ముగ్గురిపైన మీరు నింద వేస్తున్నారు. ఎటువంటి నిర్మోహమాటంగా? నేను నిర్మోహమాటంగా నేను మాట్లాడతాను, ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడతాను, అన్బయాస్డ్గా మాట్లాడతాను, రాజకీయ స్వార్థం లేకుండా మాట్లాడతాను, చరిత్రను చరిత్రలాగా చూడాలని మాట్లాడుతున్నా. నా దృష్టిలో చరిత్రను వక్రీకరించేవాడు గాంధీ అయినా, నెహ్రూ అయినా, ఎవడైనా నా దృష్టిలో ద్రోహే. చరిత్రను వక్రీకరించే అర్హత ఎవడికి లేదు, హక్కు ఎవడికి లేదు. వాళ్ళు వాళ్ళ రంగాలల్లో నిష్ణాతులు కావచ్చు. స్వాతంత్రోద్యమంలో నెహ్రూ పాత్రను ఎవరు విస్మరించలేరు. కానీ స్వాతంత్రానంతర చరిత్రలో మొట్టమొదటి బాధ్యత వహించింది, వహించాల్సింది
నెహ్రూ పటేల్. మీరిద్దరూ తెలంగాణ విషయంలో ఈ ఇద్దరిని ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు చేసిన ద్రోహాలు ఒకటి కాదు, రెండు కాదు. నంబర్ వన్ ఏంటంటే, వరుసగా చెప్పుకుంటూ వస్తాను. నంబర్ వన్, ఐక్యరాజ్య సమితి కళ్ళు కప్పి, సెక్యూరిటీ కౌన్సిల్ కళ్ళు కప్పి మిలిటరీ దాడి చేయించి దాన్ని పోలీస్ యాక్సిడెంట్ పేరు పెట్టారు. పోలీస్ అనే ముసుగులో నెహ్రూ దాక్కున్నాడు. అందుకే ఆ రంగు బహిరంగం చేసింది సుద్దాల హనుమంతు. పోలీస్ యాక్షన్ జరిగింది బుచన్న, చెప్పు. పోలీస్ యాక్షన్ జరగాలంటే నిజాం పోలీసులు ఇక్కడ యాక్షన్ చేయాలి. హైదరాబాద్ స్టేట్లో ఉన్న పోలీస్ ఎవరు? నిజాం పోలీస్. నిజాం పోలీసులు దాడి చేశారా? భారత మిలిటరీ జనరల్ ఎవరైతే రాజేందర్ సింగ్ ఆధ్వర్యంలో జనరల్ జయంతనాథ్ చౌదరి, రుద్ర ఇట్లాంటి వాళ్ళందరూ నలుగు దిక్కుల నుంచి, భారతదేశ నలుమూలల నుంచి సైన్యాలను తీసుకొచ్చి హైదరాబాదును దిగ్బంధం చేసి 5 రోజుల్లో 40,000 నుంచి 2 లక్షల మందిని ఊచకోత కోసి సంఖలో బిడ్డను పట్టుకొని బాయిలో దాక్కుంటే, మీదికెళ్ళి గడ్డేసి అంటు పెడితే, శవం చేతిలో కూడా పాప అట్లే ఉంది. ఈ ద్రోహాన్ని ఎప్పుడైనా క్షమిస్తామా? నా ఆఖరి శ్వాస వరకు ఈ ద్రోహాన్ని నేను క్షమించను. ఇది ఒక్కటే కారణం నేను కాంగ్రెస్లో లేకపోవడం. కాంగ్రెస్ నాకు ఎన్నో ఆఫర్ చేసింది. 87లో నాకు మండల్ పార్టీ ప్రెసిడెంట్ టికెట్ ఇచ్చింది, మొట్టమొదటి మండలాలకు జరిగిన ఎన్నికలలో. తర్వాత ఎమ్మెల్యే ఆఫర్ చేశారు, పార్టీలకు రమ్మన్నారు. ఎన్ని అన్నా కూడా ఈ ఒక్క ద్రోహానికి, తర్వాత చాలా ద్రోహాలు ఉన్నాయి, ఈ ఒక్క ద్రోహానికి ఆఖరి శ్వాస దాకా ఆ కాంగ్రెస్ రంగే బులుకోదాచుకోలేదు. ఒకటే ఒక్కటి ఏంటంటే, తెలంగాణ ఇచ్చినలు అనేది ఒక చిన్న కృతజ్ఞతాభావం సోనియా గాంధీ పట్ల ఉన్నా కూడా, ఈ ఈ దేశంలో కాంగ్రెస్ చేసిన ద్రోహంలో మొట్టమొదటిది ఈ ఆపరేషన్ పోలం. అంటే మీ ఉద్దేశం నిజాం ఉండాలని కోరుకుంటున్నారా? ఏమిటో కొంచెం లోతుగా చెప్పండి. నిజాం ఉండాలని కోరుకోవట్లేదు. అప్పటి చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నిజాం ఉంటాడని ఎవరు అనుకోరు. మరి ఎట్లా దూరం అయితే? ఆనాడు ఇక్కడ మొట్టమొదటిసారి ఒక విముక్తి ప్రాంతం ఏర్పడే అవకాశాన్ని ఆపరేషన్ పోలో ధ్వంసం చేసింది. దానికి కూడా నాకేం విచారం లేదు. కానీ ఈ దొంగ పదాల ముసుగులో దాక్కున్నాడే నెహ్రూ. ఆ దాక్కోవడం వల్ల మనకు ఎంత నష్టం జరిగిందంటే, దానివల్లనే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విలీనం చేశారు. దానివల్లనే 69లో 370 మంది బలిదానం చేసినా కూడా తెలంగాణ రాలేదు. దానివల్లనే ఈ ప్రాంతంలో నక్సలిజం వచ్చింది. దానివల్లనే ఈ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలు జరిగినాయి. వీటన్నిటికీ పునాది ఎక్కడుంది అంటే, సెప్టెంబర్ 13, 1948 దానికి బాధ్యత వహించాల్సింది మొదలు నెహ్రూ, తర్వాత పటేల్, తర్వాత ఇది. ఆ రోజు ఏం జరగాల్సి ఉండే అనేది కూడా నేను చెప్తాను. ఏం జరగాల్సి ఉండే అంటే, ఇది ఒక బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని స్వతంత్రం ఇచ్చినప్పుడు 565 సంస్థానాలకు ఫ్రీడమ్ ఇచ్చారు. విపి మీనాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషి వల్ల ఎటువంటి యుద్ధం లేకుండా ఒక 3 తప్ప మిగతావన్నీ కూడా విలీనమైనాయి. జునాగఢ్, కాశ్మీర్ అండ్ హైదరాబాద్ ఈ 3 మాత్రమే విలీనం కాలే. జునాగఢ్లో ఏమైందంటే, అది గుజరాత్లో ఎక్స్ట్రీమ్ వెస్ట్ కోస్ట్లో ఉంటుంది. అంటే అవతల వైపు పాకిస్తాన్, సముద్రానికి అవతల పాకిస్తాన్, సముద్రానికి ఇవతల జునాగఢ్, భావనగర్ ఆ ప్రాంతంలో ఉంటుంది. ఈ జునాగఢ్లో రాజేమో ముస్లిం, ప్రజలంతా హిందువులు. ప్రజలేమో భారతదేశంలో విలీనం చేయాలన్నారు, రాజేమో చేయను అన్నాడు. లాస్ట్కు ప్రజలు తిరుగుబడ్డారు, రాజు పారిపోయాడు, జూనాగఢ్ కథ సమాప్తి అయింది. కాశ్మీర్లోనేమో ప్రజలు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. పాకిస్తాన్ కలుపుకోవాలని చెప్పేసి ఒక పక్క టెర్రరిస్ట్ టెర్రరిస్ స్టార్ట్ చేసింది. తట్టుకోలేక రాజు ఏం చేశాడు, హిందూ నెహ్రూతో ఒప్పందం చేసుకొని భారతదేశంలో కొన్ని షరతులతో దాన్ని విలీనం చేశాడు. హైదరాబాద్ పరిస్థితి భిన్నంగా ఉండే. 565 సంస్థానాల్లో పెద్ద సంస్థానం హైదరాబాద్. ఈ హైదరాబాద్ సంస్థానము నిజాం ఏమనుకున్నాడంటే, మాకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన దానిలో యథాతథ స్థితి అనేది ఒకటి ఇచ్చారు, నేను దాన్నే కంటిన్యూ చేస్తా అన్నాడు. ఇప్పుడు చరిత్రను వక్రీకరించి నిజాము పాకిస్తాన్లో కలవాలనుకున్నాడని ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. రెండవది, కాసిం రజవి ఏమో పాకిస్తాన్లో కలవాలనుకున్నాడు. ఆ టైంలో కొంత సంభాషణలు జరిగిన తర్వాత, ఇక్కడ నుంచి చెత్తారి నవాబు, ఆ తర్వాత లియాకలి, వీళ్ళందరూ కూడా చర్చలు చేసిన తర్వాత ఫైనల్గా ఏం డిసిషన్కి వచ్చారంటే, యథాతథ ఉడంబడిక, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ భారతదేశంతో చేసుకున్నారు. ఈ అగ్రిమెంటు 29 నవంబర్ 1947
అది 1 సంవత్సరం పాటు అమల్లో ఉండాలని అనుకున్నారు. ఆ 1 సంవత్సరం లోపలనే సెప్టెంబర్ 17, 13, 1948 వచ్చింది. ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, ఎందుకంటే నవంబర్ 29 దాకా అమల్లో ఉన్న తర్వాత సమీక్షించుకోవాలి. ఏం తొందర వచ్చింది అంటే రజాకార్ల యొక్క కృత్యాలు పెరిగినాయి. ఒక పక్కన జాయిన్ ఇండియా అనే పేరుతోని కాంగ్రెస్ వాళ్ళు తుపాకులు పట్టారు. గాంధీ బతికుండగానే నాగపూర్లో పూణేలో మిలిటరీ క్యాంపులలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రామానంద తీర్థ ఆధ్వర్యంలో పివి నరసింహారావు లాంటి వాళ్ళు కూడా అప్పుడు అక్కడ తుపాకులు పట్టి రజాకార్ల వ్యతిరేకత పేరుతోని నిజాంను గద్దెదించే ప్రయత్నం చేశారు, నిజాం మీద ఒత్తిడి పెంచారు. తెలంగాణ ప్రజలు పోరాటం చేసింది కేవలం నిజాంను గద్దెదించడానికి కాదు, భూమి కోసం, భుక్తి కోసం, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం. అది వ్యవసాయక విప్లవం దాని ప్రధాన లక్ష్యం, కేవలం నిజాంను దించడం కాదు. భారతదేశ విప్లవంలో అంతర్భాగంగా తెలంగాణలో కమ్యూనిస్టులు ఆ రోజు సాయుధ పోరాటం చేశారు. అది నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంగా పేరు వచ్చింది. అది నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం కాదు, చరిత్ర వక్రీకరణ. అది భూమి కోసం, భుక్తి కోసం, భారతదేశ విప్లవం కోసం జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం. అది దాన్ని ఆర్గనైజ్ చేసిన దానిలో తెలంగాణ కమ్యూనిస్టులతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ నాయకుల యొక్క పాత్ర ఉంది. కాబట్టి అది కేవలం పరిమితమైన దృష్టితోని నిజాంను గద్దెదించడానికి జరిగిన పోరాటం అని చెప్పి ఎవరైనా భావించినట్టయితే అది ఆ రకంగా మొదలు కాలేదు, ఆ రకంగా మూసిపోలేదు. అది 42 దానికి 1938 పునాది పడ్డది నిజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి. బట్ నిజాం వ్యతిరేకంగా కాదు, అది భూమి కోసం, భుక్తి కోసం జరిగే పోరాటంలో భాగంగా, ఇక్కడ విప్లవం కోసం చైనాను ఆదర్శంగా తీసుకొని జరిగే పోరాటంలో భాగంగా నిజాంను వ్యతిరేకించాల్సి వచ్చింది. దాని వెనకాల కూడా చాలా చారిత్రక కోణాలు ఉన్నాయి, ఇది సందర్భం కాదు. బట్ పోలీస్ యాక్షన్కు మనం దాని వరకే పరిమితం అయిదాం. అయితే ఎప్పుడైతే 1 ఇయర్ దాకా టైం ఉన్నా కూడా నిజాం ఎందుకు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు, పటేల్ ఎందుకు దాన్ని ఉల్లంఘించి సైన్యాలను పంపాడు అనడానికి కారణం ఏంటంటే ఒకరిపైన ఒకరికి నమ్మకాలు లేకపోవడం. ఆ కండిషన్ ఏంది యథాతథ ఉడంబడికెళ్ళం అంటే కంటోన్మెంట్ నుంచి సైన్యాలను ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకున్న తర్వాత తన రక్షణ కోసం కొన్ని ఆయుధాలను రహస్యంగా తెప్పించుకున్నాడు నిజాం, టు బి సేఫ్ సైడ్. వాస్తవంగా దాన్ని ఆ నిర్ణయం వెనకాల నిజాం ఉన్నాడా, లాయక్ అలీ ఉన్నాడా, కాసిం రజీ ఉన్నాడా అనేది అది తేలాల్సిన అంశం. ఎందుకంటే ఎప్పుడైతే కాసిం రజవి ఒక డిఫాక్టో కింగ్గా వ్యవహరించిండో నిజాం ఆల్మోస్ట్ హౌస్ అరెస్ట్ అయ్యాడు. పరిపాలనను స్తంభింపజేయడానికి చెత్తారి నవాబ్ ఇంటి మీదకి 40,000 మంది నడిపించాడు సాయుధులను కాసిం రజవి. రాత్రికి రాత్రి ఆయనను గద్దెదించాడు. చెత్తారి నవాబు యథాతథ ఉడంబడిక చర్చల్లో బిజీగా ఉన్న టైంలో, ప్రతినిధిగా పోతున్న టైంలో ఆయన పంపొద్దని చెప్పి ఆయన రిజైన్ చేయించి తనకు అనుకూలంగా ఉండే లాయక్ అలీని పెట్టుకున్నాడు. లాయక్ అలీ, కాసిం రజవే ఆ చివరి సంవత్సరం జరిగిన ప్రతి పరిణామానికి బాధ్యులవుతారు. అది చరిత్ర మనకు అందించిన లెసన్. అది సరే, ఏది ఏమైనా కూడా ఒక పక్క రజాకర్ల ఊచకోత జరుగుతూ ఉంది. 300 మంది దాకా బైరన్పల్లి కానీ గుండ్రాంపల్లి కానీ దాన్ని ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఆ కాసిం రజవి చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. మరొక పక్కన నిజాంకు అభద్రతా భావంతో, అది రాజు నిజామే కాబట్టి డిసిషన్ లాయక్ అలీదైనా లేకుంటే కాసిం రజవిదైనా యథాతథ ఉడంబడికను ఉల్లంఘించడం అనేది ఇక్కడ మొదలైంది. కంటోన్మెంట్ నుంచి సైన్యం పోయిన తర్వాత యథాతథ ఉడంబడికలో 3 అంశాలలో ఒప్పందం చేసుకున్నారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్. ఈ 3 బ్రిటిష్ వాళ్ళతో కూడా నిజాంకు ఉండేది. నిజాం ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళతో 224 సంవత్సరాలు అసబ్జాయి పాలకులు ఏ రకమైన ఒప్పందం చేసుకున్నారో యథాతథ ఉడంబడిక కంటిన్యూ కావాలని, స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ స్టేటస్ కో. బట్ రక్షణ బాధ్యతలు భారతదేశ ప్రభుత్వం మీద పెట్టినప్పుడు మళ్ళీ ఆయుధాలు తెప్పించుకోవడం అనేది ఉల్లంఘన. సిడ్నీ సెల్టాన్ అని అతను, సిడ్నీ కాటన్ అనే అతను ఆస్ట్రేలియన్. అతను సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్కు సపోర్ట్గా ఉండేవాడు. ఆయన మంచి పైలట్. ఆ పైలట్తోని విమానాలు జర్మనీకి ఇతర ప్రాంతాలకు పంపించి ఆయుధాలు కొనుగోలు చేసి బీదర్ ఎయిర్పోర్ట్లో రాత్రి 2 గంటలకు రహస్యంగా దించేవాళ్ళు.
మన దగ్గర వందే మాతరం సోదరులు ఉండేవాళ్ళు, చాలా గొప్ప దేశభక్తులు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, రహస్యంగా ఏదో జరుగుతుందని చెప్పి బీదర్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో చెట్లల్లో కూర్చొని అన్ని ఫోటోలు తీసి ఇవన్నీ కూడా మున్షికి ఇచ్చారు. అప్పుడు మున్షి, తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఇక్కడ ఉండేవాడు. దాంతో నెహ్రూకు పటేల్కు అర్థమైంది ఏంటంటే, ఇతను తన జాగ్రత్తలో తను ఉన్నాడు, ఆయుధాలను సమకూర్చుకుంటున్నాడు. నట్టనడి గడ్డన, భారతదేశ నట్టనడి గడ్డన ఇంకొక దేశం ఉన్నట్టయితే మనకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇతన్ని లొంగ తీసుకోవాల్సిందే అని చెప్పి అప్పుడు ఈ యుద్ధానికి సిద్ధమయ్యారు. జరిగింది పోలీస్ యాక్షన్ కాదు, మిలిటరీ చర్య. మిలిటరీ చర్య అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని ఉల్లంఘించినట్టయితే భారత ప్రభుత్వం. ఎందుకంటే ఆన్ ద డేనే కాదు, జనవరి 26, 1950 రిపబ్లిక్ డే వరకు కూడా హైదరాబాద్ అనేది ఒక ప్రత్యేక దేశము. ఇది నేను చెప్తే నన్ను తిడతారు, కామెంట్స్ పెడతారు. 1951 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 51 అంటే విలీనం అయిన తర్వాత, 50 భారత రాజ్యాంగంలో భాగమైన తర్వాత హైదరాబాద్ స్టేటు, ఒక 13 నల్గొండ ప్రాంతానికి చెందిన విప్లవకారులకు ఉరిశిక్ష వేస్తుంది. అంతకుముందు ఇక్కడ హైకోర్టు 1949 అప్పుడు మిలిటరీ జనరల్ పరిపాలన ఉంది ఇక్కడ, చౌదరి జయంతనాథ్ చౌదరి, ఆ టైంలో ఉరిశిక్ష వేస్తే వాళ్ళు అప్పీల్కి పోతారు. హైకోర్టు ఉరిశిక్ష వేసింది. ఎక్కడికి అప్పీల్ వేయలు వాళ్ళు? సుప్రీంకోర్టు వేయలు. పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, భారతదేశం పైననే మాకు అధికారం ఉంది, జ్యూరిడిక్షన్ ఉంది, టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ మాకు భారతదేశం మీద ఉంది. హైదరాబాద్ అనేది భారతదేశంలో భాగం కాదు ఐజాన్ దడ్డే ఆ తీర్పు వచ్చిన నాటికి. కాబట్టి ఆ శిక్ష వేసిన హైకోర్టు పైన విచారణ చేసే అధికారం అప్పిలేట్ కోర్టుగా మాకు లేదు. మాకు అధికారం 1950 జనవరి 26 నుంచే హైదరాబాద్ అనేది భారతదేశంలో భాగమైంది, కాబట్టి అప్పటి నుంచే మాకు అధికారం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు వల్ల ఉరిశిక్ష అమలు చేయడానికి లేదు, ఉరిశిక్ష రద్దు చేయడానికి లేదు. ఎందుకంటే ఉరిశిక్ష అమలు చేద్దామంటే హైదరాబాద్ గవర్నమెంట్ లేదు, ఉరిశిక్ష రద్దు చేద్దామంటే అధికారం లేదు సుప్రీంకోర్టుకి. సో ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ప్రామాణికంగా తీసుకుందాం, భారత రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుందాం, ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ను మనం ప్రామాణికంగా తీసుకుందాం. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు సెప్టెంబర్ 17 ఏందనేది ఎవరికైనా అర్థమవుతుంది. సెప్టెంబర్ 17 5 సైన్యం ఇక్కడ దాడి చేసి రజాకారులు చేసిన దానికంటే 10 ఊచకోత కోసి నిజాములు లొంగ తీసుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, రజాకారుల అకృత్యాలు జరిగిన ఊళ్ళన్నీ తిరుగుదాం. ఎంతమంది రజాకారుల చేతుల్లో మానభంగాలకు గురయ్యారు, ఎంతమంది రజాకారుల చేతుల్లో హత్యలకు గురయ్యారు, ఎంత ఆస్తి రజాకారుల చేతిలో విధ్వంసానికి గురైంది. 1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 21 వరకు, ఆ తర్వాత కొనసాగింపుగా 1952 చివరి వరకు భారత సైన్యాలు తెలంగాణ గ్రామాల మీద, హైదరాబాద్ నగరం మీద, అప్పుడున్న 16 ఒక 7-8 మీద సాగించిన అకృత్యాలు కానీ, సాగించిన మరణకాండ కానీ, సాగించిన మానభంగాలు కానీ, సాగించిన ఆస్తుల విధ్వంసం కానీ, సాగించిన చిత్రహింసలు కానీ భారతదేశ చరిత్రలోనే కనీసము మధ్యయుగాల ముష్కర పాలనలో కూడా అంత ఘోరమైన అకృత్యాలు ప్రజలు చూడలేదు. అందుకే శుద్ధాల కడుపు మండి రంగురంగుల మారిన ఎవరయ్యా, నీ రంగు బహిరంగమాయని ఎవరయ్యా అని పాట రాశాడు. ఇది జరిగిన చరిత్ర. రజాకారులను గురించి మనం బాగా మాట్లాడుకుంటాం, తప్పేం లేదు, వాళ్ళు చేసిన అకృత్యాలు తక్కువ కాదు. కానీ అంతకంటే 10 చేసిన భారత సైనికుల అకృత్యాలను చరిత్ర ఎందుకు మరుగుపరిచింది, చరిత్ర ఎందుకు దాచింది అంటే 50 కాంగ్రెస్ పాలన. కనీసము వాళ్ళు వేసిన కమిటీ, పండిట్ సుందర్లాల్ కమిటీ అనేది నెహ్రూ ఒత్తిడికి లోనై కమిటీ వేశాడు. ఎప్పుడు? సెప్టెంబర్ 17 వరకు
అవి అకృత్యాలు ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందనే దాని మీదనే కమిటీ. జస్ట్ 5 డేస్. ఒక జర్నలిస్టు, ముస్లిం జర్నలిస్టు నెహ్రూకు లెటర్ పెడతాడు. భగ్గుమంటుంది హైదరాబాద్ స్టేటు, సైన్యం బాగా అరాచకాలు చేస్తున్నది, చాలామంది చంపేస్తున్నారు. ఆ లెటర్కు ప్రతిస్పందనగా 3 కమిటీ వేస్తారు. ఆ ముస్లిం లెటర్ రాసిన జర్నలిస్ట్ను కూడా కమిటీలో పెడతాడు. నెహ్రూకు బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ అతను, సుందర్లాల్ అనే అతన్ని దాన్ని హెడ్ చేయమని చెప్తారు. 3 కలిసిన కమిటీ అక్టోబర్ నవంబర్ మాసాలలో, అంటే ఇంకా అప్పటికి రక్తం మరకలు కూడా ఆరిపోకముందే వచ్చి ఆ ప్రాంతాలన్నీ తిరుగుతాయి. పర్టికులర్గా ఈ నార్త్ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి మెదకు ఆ పైన గుల్షానాబాద్ సుబా, అంటే కర్ణాటకలో, కర్ణాటక తక్కువ, గుల్బర్గా కొద్దిగా, బీదర్ కొంచెం బలైంది, కానీ ఈ ఈ పర్టికులర్ ఉస్మానాబాదు, బీడు, పర్బిని, నాందేడు ఈ ప్రాంతాలు, మరట్వాడే ఏరియా అప్ టు మెదక్ తెలంగాణ మా సంగారెడ్డి దాకా. అంటే 4 వైపుల నుంచి సైన్యాలు వచ్చాయి. షోలాపూర్ నుంచి వచ్చింది, బేరార్ ప్రాంతం మధ్యప్రదేశ్ నుంచి ఒక సైన్యం వచ్చింది, విజయవాడ రూట్లో ఒక సైన్యం వచ్చింది, కర్నూలు రూట్లో ఒక సైన్యం వచ్చింది. అరాచకాలు ఎక్కువగా జరిగింది ఈ బేరార్ నుంచి, షోలాపూర్ నుంచి వచ్చిన సైన్యాలు. జయంతనాథ్ చౌదరి షోలాపూర్ నుంచి వచ్చిండు, ఒక సిక్కు మిలిటరీ జనరల్ ఒక ఆయనే అక్కడి నుంచి వచ్చాడు. ఆ సిక్కు సైన్యం, సిక్కు అధిపతి, ఆ సైన్యాధిపతి. అయితే వీళ్ళు వాళ్ళు చేసిన అరాచకాల గురించి ఆ కమిటీ విచారణ చేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 40,000 మంది మాకు ఆ సంఖ్య దొరికింది, బట్ ఇది 2 లక్షల దాకుండా వచ్చని చెప్పారు. ఏది 5 రోజుల్లో జరిగిన నరమేధం, అది ముస్లింలను టార్గెట్ చేసి జరిగింది. దాన్ని నెహ్రూ ఆ రిపోర్ట్ చూసి, పటేల్ నెహ్రూ, ఇది రిలీజ్ చేస్తే మన పరువు ఉండదు, స్వతంత్ర భారతదేశంలో మనం తలెత్తుకోలేము, సెక్యూరిటీ కౌన్సిల్ ముందు తలెత్తుకోలేము, అప్పటికి విచారణలో ఉంది పిటిషన్, కాబట్టి ఆ రిపోర్టును తొక్కిపెట్టారు. ఎప్పటిదాకా? మన్మోహన్ సింగ్ గారు 2013లో దాన్ని బయటికి తీసేదాకా, మోతీలాల్ నెహ్రూ లైబ్రరీలో పెట్టేదాకా. అంటే బయటికి రాలేంతవరకు రాలే. అప్పుడు ఓవైసీ గారు దాన్ని బయటికి తీసి ముస్లింలో జరిగిన అన్యాయాన్ని అంతా కూడా ఆయనే బయట పెట్టాడు. కానీ ఇక్కడ మీరు పటేలు, నెహ్రూ ఇద్దరి గురించి మాట్లాడుతున్నారు. హైదరాబాదు స్వతంత్ర ఉద్యమ చరిత్ర వెల్దుర్తి మాణిక్యాలరావు రాసిన గ్రంథంలో మీరు చెప్పిన హింసా ప్రస్తావనలన్నీ ఎందుకు రాస్తారు? వాళ్ళు జాయిన్ ఇండియా ప్రోగ్రాంలో భాగం కదా, కాంగ్రెస్ ఎవరు? వాళ్ళే కదా. వాళ్ళు చేసిన అరాచకాల గురించి వాళ్ళు రాస్తారా? సుందర్లాల్ కమిటీ రిపోర్టును నెహ్రూ ఎందుకు తొక్కిపెట్టిండు? ఆయన వేసిన కమిటీ కదా, అది అధికారిక కమిటీ కదా, తొక్కిపెట్టారు కదా. ఇందిరాగాంధీ తొక్కిపెట్టింది, రాజీవ్ గాంధీ తొక్కిపెట్టిండు. అమెరికా కొన్ని రాష్ట్రాల కలయిక, బిస్మార్క్ జర్మనీ ఏకీకరణ, వారందరూ స్వాగతించినప్పుడు మీలాంటి మేధావులు సెప్టెంబర్ 17 పైన భిన్న కోణాలను ఎందుకు ఆవిష్కరిస్తున్నారు? నెహ్రూను, పటేల్ను ఎందుకు మీరు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు? చారిత్రక, సామాజిక, ఆర్థిక కారణాలేమిటి? ఇప్పుడు సమాజం పట్ల ప్రేమ, ప్రజల పట్ల మమకారం ఉన్నవాడు చరిత్ర విధ్వంసాన్ని ఒప్పుకోడు, సంస్కృతి విధ్వంసాన్ని అసలే ఒప్పుకోడు. తల్లి మీద అత్యాచారం చేస్తే కొడుకు క్షమిస్తాడేమో, కానీ చరిత్రను, సంస్కృతిని వక్రీకరిస్తే, కొంచెమని ఇంగిత జ్ఞానం ఈ మెదడులో ఉంటే వాడు క్షమించరాదు. తరతరాలుగా మనం కూడబెట్టుకున్న ఆస్తి అది, చరిత్ర, సంస్కృతి. చరిత్రను తెలుసుకోలేని వాడు భవిష్యత్తు నిర్మించలేడు. చరిత్రను దాచిపెట్టేవాడు, చరిత్రను వక్రీకరించేవాడు వాడు చారిత్రక ద్రోహి అవుతాడు తప్ప, వాడు తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా వాడిని క్షమించరు జనం. అంటే కాంగ్రెస్ క్షమించడం మీ ఉద్దేశమా? అప్పటి పాలకులు, అప్పటి కాంగ్రెసు, అప్పటి నాయకులు, అదేమన్నా సిడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయమా? కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కూడా ఆపాదించడానికి లేదు, కానీ ఆ రోజు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు హోమ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు గవర్నర్ చక్రవర్తులు రాజగోపాలాచారి కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం తెచ్చిండనే కృతజ్ఞత భారతదేశ ప్రజలకు ఉంటుండొచ్చు, మాకు కూడా ఉంటుంది, కానీ తెలంగాణలో జరిగిన అన్యాయాన్ని, దాన్ని వెలుగులో కొట్టివేయడానికి మేము సిద్ధంగా లేము. ఏం చేయాలి? చరిత్రను చరిత్రలా చూడాలి. నేను ఇప్పుడేమీ హైదరాబాద్ సంస్థానాన్ని సెక్యూరిటీ కౌన్సిల్లో పిటిషన్ ఉంది కాబట్టి దాన్ని విచారించి మాకు సపరేట్ కంట్రీ ఇవ్వమని నేను అడగట్లేదు. ఒకసారి డిమాండ్ చేశాను వాస్తవం, కేసీఆర్ గారి ప్రాణాలకు ఇబ్బంది ఏర్పడ్డప్పుడు, ఆయన నిమ్స్లో నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు,
డేట్ కూడా గుర్తుంది, డిసెంబర్ 7వ తేదీన ఆయన చూడడానికి పోయినప్పుడు, ఇంకా ఆయన బతికే పరిస్థితి ఉండకపోవచ్చు అని అనుకున్నప్పుడు, కేసీఆర్ గారి ప్రాణాలకు ఏమైనా హాని జరిగినట్టయితే అప్పుడు నేను టీఆర్ఎస్ కాదు రిజైన్ చేశాను, విమోచన సమితి పెట్టుకున్న దిలీప్తో కలిసి, బెల్లా నాయక్తో కలిసి. కేసీఆర్ ప్రాణాలకు ఏమైనా హాని జరిగినట్టయితే మా డిమాండ్స్ మారిపోతాయి. నేను కేసీఆర్ గారిని చూసి మెట్లు దిగి మీడియా ముందుకు వచ్చేదాకా కూడా నా మైండ్లో ఆ థాట్ లేదు. ప్రకృతి నాతో పలికించింది. ఒకవేళ కనుక ఆయన ప్రాణాలు ఏమైనా అయినట్టయితే మా డిమాండ్లు మారిపోతాయి, మాది న్యాయపరమైన డిమాండ్ ఒకటి పెండింగ్ ఉంది, ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానం మీద భారతదేశం దురాక్రమణ చేసింది, ఈ భారతదేశం ఈ ప్రాంతానికి గ్యారెంటీ ఇవ్వలేనప్పుడు, ఈ రాజ్యాంగం మాకు రక్షణ ఇవ్వలేకపోయినప్పుడు, మా వనరుల దోపిడీని ఆపలేకపోయినప్పుడు, ఆర్టికల్ 3 ప్రకారం మేము పోరాడుతుంటే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3ని అమలు చేయలేనప్పుడు, మా నాయకుడి ప్రాణాలు తీయడానికి సిద్ధమైనప్పుడు ఇంక ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు, మా డిమాండ్ మారిపోతుంది, ప్రత్యేక తెలంగాణ అడగం, ప్రత్యేక తెలంగాణ దేశం అడుగుతామని చెప్పి గర్జించాను. ఆ రోజు లగడపాటి దాన్ని పార్లమెంట్లో కరపత్రాలు కొట్టించి దేశద్రోహి అరెస్ట్ చేయమని చెప్పాడు. ఆ డిమాండ్ దాని ఇంపాక్ట్ కనబడ్డది. 48 గంటల లోపల సోనియా గాంధీ వెనక్కి తగ్గి తెలంగాణ వేయడానికి సిద్ధమైంది. అంటే ఆ ఒక్క డిమాండ్ అని నేను కేసీఆర్ గారు ప్రాణాలు కాపాడాలనే ఒక తెలంగాణ న్యాయపరమైన డిమాండ్ మనం యూపీఏలో పెట్టి ఇవ్వలేకపోయినామనే దాంతోని ఆమె చేయగలిగింది. ఎంతోమంది యువకులు అప్పటికే ఆత్మార్పణ చేసుకున్నారు. మీరు మాట్లాడిన ఒక మాట, కాంగ్రెస్ చేసిన ఈ వీటి కారణంగా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఎస్. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అంటే ఆనాడున ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు. అంటే తర్వాత కాలంలో పరిణామాలు భిన్నంగా ఉంటాయి. నేను అనేది చరిత్రను ఆ పరిమితమైన కాలంలో 1948 సెప్టెంబర్ 13 నుంచి జనవరి 26 1950 వరకు మాత్రమే నేను మాట్లాడుతాను. ఆ పీరియడ్లో జరిగిన చరిత్రను వక్రీకరించే హక్కు ఎవరికి లేదు అంటున్నా. ఏమేమి వక్రీకరించిందో చెప్తాను. నంబర్ 1 ఏంటంటే అది పోలీస్ యాక్షన్ కాదు, అది మిలిటరీ యాక్షన్. యథాతథ ఉడంబడిక అమల్లో ఉన్నప్పుడు నిజాం వైలేట్ చేసినా కూడా ఎందుకు వైలేట్ చేస్తున్నావు అని పిలిచి నిలదీసే బదులు సైన్యాలను నడిపించడం అనేది కరెక్ట్ కాదు. అప్పటికి ఒక డైలాగ్ నడుస్తూ ఉంది, లార్డ్ మౌంట్బాటన్ కూడా ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలోనే యథాతథ ఉడంబడిక జరిగింది, మరి చర్చలకు ఆస్కారం ఉండగా ప్రజాస్వామిక పద్ధతిలో నిజాంతో డీల్ చేయకుండా నిజాం చేసింది మంచిదని నేను చెప్పాను. వందే మాత్రం సోదరులు ఇచ్చిన రిపోర్ట్ నేను సమర్థిస్తాను. నిజాం చేసింది తప్పని చెప్తాను, సిడ్నీ కాటన్ ద్వారా ఆయుధాలు తెప్పేయడం తప్పని చెప్తాను. ఆ అభద్రతా భావానికి కారణం ఏందో నిజాంను పిలిచి అడిగారా మీరు? ఒక ఒప్పందం సామరస్యంగా చేసుకున్నప్పుడు ఇంకా కాలపరిమితి ముగిసిపోకముందు సామరస్యంగా చేసుకున్నా భారతదేశం అన్ని సంస్థానాలు విలీనమైనప్పుడు ఇక్కడ మధ్యలో ఆయన మాత్రం స్వతంత్ర దేశంగా ఎట్లా ఉంటుండే వీలు లేదు కదా. ఎందుకు లేదు? ప్రమాదం కదా ఒక దేశానికి ఇంత విశాల ప్రయోజనాలకు. మనకు విదేశాల గురించి తెలియదు కూర్చున్న సార్. పక్కనే సౌత్ ఆఫ్రికా ఉంది, ఇక్కడ నుంచి ఒక 8 గంటల ప్రయాణం చేస్తే సౌత్ ఆఫ్రికా వస్తుంది. సౌత్ ఆఫ్రికాలో ఫ్రీ స్టేట్ అని ఒక స్టేట్, 9 స్టేట్లలో ఫ్రీ స్టేట్ అని ఒక స్టేట్. ఫ్రీ స్టేట్ దానికి నేను అడ్వైజర్ కూడా పోయాను, ఆ ఫ్రీ స్టేట్ వాటర్ అడ్వైజర్గా. అయితే ఫ్రీ స్టేట్లో ఒక స్టేట్లో మధ్యలో ఒక దేశం ఉంది, లెసతో, దాని పేరు లెసతో. అట్లే ఇంకొక నార్త్ వెస్ట్ ప్రొవిన్స్ అని ఇంకొక స్టేట్ ఉంది, ఆ స్టేట్లో ఇంకో దేశం ఉంది. అంటే ఈ స్టేట్స్ అనేటి, అంటే స్టేట్ కాదు కంట్రీ ఉంది, అంటే ఒక దేశంలో అంతర్భాగంగా ఇంకొక దేశం ఉండడం అనేది కొత్త ఏం కాదు, చాలా ఉన్నాయి అట్లా. అయితే నేను అట్లా ఉండాలని కూడా అనుకోవట్లేదు. నేనేమనుకున్నా అంటే చరిత్రను వక్రీకరించిన అనే దానికే పరిమితం అవుతాను. ఇవాళ నేను భారతదేశం నుంచి తెలంగాణ విడిపోవాలనట్లేదు. 1950లో రాజ్యాంగంలో భాగమైన తర్వాత నేను ఏం మాట్లాడినా నేను రాజ్యాంగ ద్రోహిని అవుతాను. కాబట్టి అంతకంటే ముందు జరిగిన చరిత్రను వక్రీకరించే హక్కు ఎవరికి లేదని చెప్పి రాజ్యాంగాన్ని కట్టుబడి మాట్లాడుతున్నారు. రాజ్యాంగానికి కట్టుబడి ఆనాడు జరిగిన చారిత్రక ద్రోహాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎవరికి ఫేవర్ చేసే ఆలోచనతో కాదు. సర్దార్ పటేల్ అంటే నాకేం కోపం లేదు ఈ ఒక్క అంశంలో తప్ప. ఎందుకంటే 565 సంస్థానాల్లో 564 సంస్థానాలను ఆయన విలీనం చేయడం అనేది చరిత్ర ఉన్నంతకాలం సర్దార్ పటేల్ను అజరామరంగా ఆయన చరిత్రను ఉంచుతుంది. ఆయనకు నేను వ్యతిరేకి కానే కాదు, ఆయన చేసిన ఎఫర్ట్ అనేది అద్భుతం, కానీ హైదరాబాద్ విషయంలో మాత్రమే జరిగింది. విధి లేని పరిస్థితి లేకుండే తొందరపాటు చర్య అది,
నెహ్రూ కూడా చాలాసార్లు ఆయనకు చెప్పిండు, నేను శాశ్వతంగా ఐక్యరాజ్య సమితి ముందు ఒక ద్రోహిగా నిలబడాల్సి వస్తుంది అని చెప్పాడు. అయినా కూడా పటేల్ వినలేదు. ఆయన చైనాలో జరిగిన విప్లవాన్ని చూసి అక్కడ మావో రాజ్యాధికార దిశగా దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ పోలీస్ యాక్షన్ జరిగిన కొద్ది రోజుల్లోనే అక్టోబర్ రెవల్యూషన్ 1949 అక్కడ విజయవంతమైంది. భారతదేశంలో కూడా చైనాకు ఏనాన్ ఎట్లనో, ఏనాన్ అనేది మొట్టమొదటి విముక్తి ప్రాంతం, ఇక్కడ అలాంటి విముక్తి ప్రాంతంగా తెలంగాణ ఉంటుంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే, రజాకార్లను చూసి కాదు, నిజాంను దించాలని కాదు, ఇక్కడ కమ్యూనిస్టులను లేకుండా చేయడానికి సర్దార్ పటేల్ చేసిన కథ అది. హోమ్ మినిస్టర్ ఎందుకు అంత గొప్ప? చైనాలో చైనా విముక్తి పొందడానికి మొట్టమొదటి కేంద్రం ఎనాన్. అయితే కమ్యూనిస్టులు అప్పటికే అన్నారు భారతదేశంలో తెలంగాణ మరో ఎనాన్ కాబోతుంది అని. అంటే భారతదేశంలో ఇంకో దేశం ఉండడానికి తప్పు అట్లే పటేల్. భారతదేశంలో ఒక కమ్యూనిస్టు స్థావరం ఏర్పడుతుంది అనే దాన్ని తప్పు, ఒక విముక్తి ప్రాంతం ఏర్పడుతుంది అని చెప్పి దాన్ని తప్పుపెట్టాడు. నిజాం కమ్యూనిస్టులను అణచివేయలేకపోయాడు. కమ్యూనిస్టుల బలం ముందు నిజాం చాలా చిన్నోడు. సర్దార్ పటేల్ చేసిన పనే కమ్యూనిస్టులు చేస్తే అంతకు 1 ఇయర్ ముందే ఇక్కడ కమ్యూనిస్టు రాజ్యం వచ్చేది. కానీ రాజ్యాధికారం అనేది దేశవ్యాప్తంగా వాళ్ళు తీసుకురావాలనుకున్నారు తప్ప ఒక తెలంగాణలో తీసుకురావాలనుకోలే. కమ్యూనిస్టుల సైన్యం ముందట రజాకారులు కానీ నిజాం సైన్యం కానీ శక్తి లేనిది. సంఖ్యాపరంగా ఎక్కువ ఉండొచ్చు కానీ శక్తి లేనిది. సెప్టెంబర్ 12 నాడే నిజాం ఏం చేసిండంటే, అదే రోజు జిన్నా చనిపోతాడు పాకిస్తాన్లో. అయితే అప్పటి వరకు భారత ప్రభుత్వానికి భయం ఉండే, జిన్నా ఏమన్నా అక్కడ నుంచి నిజాంకు సపోర్ట్ చేస్తాడేమో అని. ఓ పక్క ఆయన చనిపోయాడు అదే రోజు. ఇంకో పక్కన రాజేందర్ సింగ్ ఎవరైతే సైన్యాధిపతి ఉన్నాడో అతన్ని సర్దార్ పటేల్ ఆదేశించాడు 4 దిక్కుల చుట్టూ ముట్టండి అని. ఒకరోజు ముందే నిజాం ఏం చేసిండంటే, ఒక మంత్రిని పాకిస్తాన్ ద్వారా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ పంపించి పిటిషన్ దాఖలు చేయించాడు. యథాతథ ఉడంబడిక పూర్తి కాకముందే మా దేశం మీద ఆక్రమణ కోసం సైన్యాలను పంపిస్తున్నారు అని చెప్పి. అంటే ఇది ఇది ఈ నేపథ్యంలో ఆ 4-5 రోజులలో వాళ్ళు వచ్చి ఉచకోత కోసారు. రజాకార్ల దాన్ని నేనేం సపోర్ట్ చేయాలి, బట్ రజాకార్ల కంటే 5 రెట్లు ఎక్కువగా దుర్మార్గాలు జరిగినాయి. అదంతా చరిత్రలో రికార్డ్ అయింది. ఇప్పుడు నేను కొత్తగా నా నోట్లో చెప్తలేను, ఊహించి చెప్పట్లేదు, సుందరయ్య పుస్తకంలోకి వెళ్ళి చెప్పట్లేదు, దేవులపల్లి పుస్తకంలోకి వెళ్ళి చెప్పట్లేదు, వాస్తవంగా జరిగింది చెప్తున్నా. పండిట్ సుందర్లాల్ కమిటీ రిపోర్టు వాళ్ళ జీవితకాలంలో చూడలేదు వాళ్ళు, సుందరయ్య చూడలేదు, దేవులపల్లి చూడలేదు. కానీ అనుభవాల ద్వారా ఏం రాశారంటే సైన్యం అరాచకాల గురించి రాశారు వాళ్ళు. దానికి సాక్ష్యం ఎవరు అంటే నెహ్రూ నియమించిన సుందర్లాల్ కమిటీ ఆ తర్వాత కాలంలో. ఆ రిపోర్ట్ మీరు చదివారా మొత్తం? నెట్లో ఉంది, నేను చాలాసార్లు చదివాను. అందుబాటులో ఉంది, అందుబాటులో ఉంది. అంటే ఆర్టీఐ ద్వారా తీసుకున్నాడు కదా ఓఐసీ. మీరు కెప్టెన్ పాండరంగారెడ్డి గారిని అడిగినా కూడా చెప్తాడు. ఆయనకు కూడా దాని మీద కమాండ్ ఉంది. ఇక్కడ ఒక మాట, ఐక్యరాజ్య సమితిలో విచారణ ఉన్నప్పుడు చాలా దేశాలు మనకు సపోర్ట్కి వచ్చినాయి, ఈ దురాక్రమణ దీని మీద చర్చ జరగాలి అని. వరుసగా జరిగినాయి సెక్యూరిటీ కౌన్సిల్లో 16, 17, 18, 20 ఈ తేదీలలో వరుసగా చర్చ జరిగింది. అయితే నిజాం సరెండర్ అయిన తర్వాత, అంటే సరెండర్ ఎందుకంటే ఇక గత్యంతరం లేక, వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్ ప్రజల్ని కూడా ఊచకోత కోయాల్సి వస్తుంది ముస్లింలను అని చెప్పి ఒక హెచ్చరిక చేశారు. ఓ పక్కన ముస్లింలను కాపాడే బాధ్యత నిజాం మీద ఉంది. ఆ వచ్చిన వాళ్ళు ముస్లిం అంత, అప్పుడంతా హిందువులు కూడా టోపి పెట్టుకొని గడ్డాలు పెంచుకునేవాళ్ళు, షేర్వాణీలు వేసేవారు. ఎవడు ముస్లిమో ఎవరిందో ఏం తెలుస్తుంది? కాబట్టి ప్రజల రక్షణ కోసం తను సరెండర్ అవుతున్నట్టుగా అంతకు ముందు రోజు ఆ మున్షితో మాట్లాడిన చర్చల కంటిన్యూషన్లో భాగంగా ఒక నమ్మకాన్ని నిజాం నెహ్రూ మీద పెట్టాడు. పెట్టిన తర్వాత సెప్టెంబర్ 17 నాడు 5 గంటలకు రేడియోలో అనౌన్స్ చేశాడు. దక్కన్ రేడియో ఆ రోజు నిజాం రేడియో అది సరెండర్ అవుతున్నట్టుగా, కేంద్ర మన ఆ మంత్రిమండలి అంతా కూడా రాజీనామా చేస్తున్నట్టుగా నెహ్రూ అనౌన్స్ చేశాడు. లాయకల్లి రాజీనామా చేశాడు. అయితే ఆ 18 రోజు జయంతనాథ్ చౌదరికి ఆ మిలిటరీ పాలన బాధ్యతలు అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత పైనుంచి పటేల్ ఆదేశాలు, మీరు అక్కడ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇచ్చిన పిటిషన్ను విడ్డ్రా చేసుకోండి. సో ఇమ్మీడియట్గా చేసేది ఏం లేదు కదా, నిజాం కబురు చేస్తాడు. అక్కడున్న మంత్రి కూడా విడ్డ్రావల్ పిటిషన్ పెడతాడు ఎవరైతే దాఖలు చేశాడో.
సెక్యూరిటీ కౌన్సిల్ ఏమంటుందంటే మీరు దాఖలు చేయడం వరకే మీ బాధ్యత, జరిగిన దాని మీద విచారణ చేసే బాధ్యత మాకుంది, కాబట్టి మీరు విత్డ్రా చేసుకున్నా మేము చేయము, వీల్ కంటిన్యూ ఇట్ అని చెప్పారు. ఆ తర్వాత 2-3 రోజులు చర్చ జరిగిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, మధ్య మధ్యలో తీశారు. అయితే ఇవాళకి కూడా అది కోల్డ్ స్టోరేజ్లోనే ఉంది. ఒకవేళ నెహ్రూ కనుక ఆ పని చేయకపోయి ఉంటే 1956 నవంబర్ 1 నాడు తెలంగాణ సపరేట్గా ఉండేది. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ సపరేట్గా ఉండాలి అంటే నాట్ ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ స్టేట్ సపరేట్గా ఉండాలని బలంగా కోరుకున్న వ్యక్తి నెహ్రూ. గంగా జమునా తహజీబ్, భిన్నత్వంలో ఏకత్వం, 3 భాషలు మాట్లాడే ప్రాంతాలు ఒక దగ్గర కలిసి ఉండడం, 3-4 భాషలు ఉర్దూ కలిపితే. కానీ తన మనోభావాలకు వ్యతిరేకంగా, తన నిర్ణయాలకు వ్యతిరేకంగా నెహ్రూను ప్రభావితం చేసింది అప్పుడు హోమ్ సెక్రటరీ. ఎందుకంటే సెక్యూరిటీ కౌన్సిల్లో పిటిషన్ ఉంది, విచారణలో ఉంది, దీన్ని మన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు పాకిస్తాన్ పూర్తిగా దాన్ని పట్టుబడుతున్నది, ఈ ఇది కనుక అమలైతే హైదరాబాద్ మళ్ళీ సపరేట్ కంట్రీగా ఆవిర్భవిస్తుంది అన్నప్పుడు దీన్ని నామరూపాలు లేకుండా చేయాల్సిందే, వేరే మార్గం లేదన్నప్పుడు 3 ముక్కలుగా విడగొట్టి 3 ముక్కలను ఫజ్ల్ అలీ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా తెలంగాణను అందరితో కలిపారు. అంటే అది ఎందుకు జరిగింది అని దాని రూట్స్ ఎక్కడనే చూసినప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్ పిటిషన్. సెక్యూరిటీ కౌన్సిల్లో పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇదంతా కామన్ ఉన్నది కదా, దీన్ని విడిపోయింది. కాబట్టి తెలంగాణకు జరిగిన ద్రోహానికి 1947లో జరిగింది మూలమైనప్పుడు ఆ చరిత్రలో జరిగిన ద్రోహాన్ని ఎట్లా క్షమిస్తాం తెలంగాణ సోయున్న వ్యక్తిగా? అంటే మీరు చెప్తున్నది ఏమిటి, మీరు నెహ్రూను పటేల్ను కొన్ని విషయాల్లో సమర్థిస్తున్నారు, పర్టికులర్ ఈ విషయం తప్ప. తర్వాత కాలంలో వాళ్ళ పరిపాలనలో మంచి జరిగింది చెడు జరిగింది అది వేరే విషయం. కానీ తెలంగాణలో 1947 సెప్టెంబర్ 12-13 నుంచి 17 తారీఖు వరకు, జనవరి 26, 1950 వరకు ఆ కాలం మాత్రమే నేను మాట్లాడేది వాళ్ళ విషయంలో. తర్వాత పటేల్ బతికిలేడు, చనిపోయాడు. నెహ్రూ కూడా ఏంటంటే అద్భుతంగా పరిపాలన చేశాడు, అలా అనుమానం లేదు. బహుశా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారితో ప్రత్యక్ష పరిచయము ఉండి కార్యాచరణలో ఉన్నవారు చెప్పిన దాన్ని రాసిన అనుభవం బహుశా అతి కొద్ది మంది మీరు చెప్పే అథెంటిక్ విషయాల కారణం. ఇక్కడ ఆనాడున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ విమోచన అని చెప్పింది సెప్టెంబర్ 18. భారతీయ జనతా పార్టీ విమోచన అంటుంది. 2 భిన్న ధృవాలు. విమోచన అనలేదు కదా అప్పుడు, విద్రోహం అన్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అంటే వాళ్ళ 2 వర్గాలు అయినాయి. ఒక వర్గం చంద్ర రాజేశ్వరరావు, తర్వాత అప్పుడున్న రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అప్పుడు ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న కొంతమంది మితవాదులు, వాళ్ళు ఏం చేశారంటే ఇంకా పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ మనము ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ పోరాటం అంతా నిజామును గద్దించడానికి అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. కానీ సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, బసవ పున్నయ్య, చంద్ర రాజేశ్వరరావు గారు కూడా, మొదటి దానిలో చంద్ర రాజేశ్వరరావు లేడు, ఓన్లీ రావినారెడ్డి, బద్దమెల్లారెడ్డి, మగ్దూమ్ మొయ్యుద్దీన్ వీళ్ళు. బట్ చంద్ర రాజేశ్వరరావు, సుందరయ్య, దేవులపల్లి, బసవ పున్నయ్య, భీమరెడ్డి, నరసింహారెడ్డి, ఈ 5గురితో ఉన్న సెక్రటేరియటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది. చంద్ర రాజేశ్వరరావు గారు పరోక్షంగా నాయకత్వం వహించారు, సుందరయ్య గారు కూడా పరోక్షంగా నాయకత్వం వహించారు, బసవ పున్నయ్య సెక్రటేరియట్లో ఒక అంటే కమ్యూనికేషన్ కావచ్చు, ట్రాన్స్లేషన్ కావచ్చు, కరెస్పాండెన్స్ కావచ్చు, దీనికి మాత్రమే ఆయన పరిమితమైన వ్యక్తి. ఆయన పోరాటం నడపలేదు, ఓన్లీ ట్రాన్స్లేషన్ కమ్యూనికేషన్. నేను దేవులపల్లి గారిని అడిగినప్పుడు ఏమన్నాడంటే ఎవరెవరి పాత్ర ఏంది 5 గురు అని అడిగాను. అడిగితే చంద్ర రాజేశ్వరరావు గారు గొప్పవారు, తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించడానికి ఆయన ఇచ్చిన మార్గదర్శకమే. ఇక్కడ ఉండి మారు పేరుతోని రెడ్డి హాస్టల్లో ఉండి గురువారెడ్డి రూమ్లో ఆయనే మమ్మల్ని అందరినీ కూడా చేతనవంతం చేశాడు. మేమంతా కమ్యూనిస్టులుగా మారడానికి ఇక్కడ పార్టీ ఆవిర్భావానికి చంద్ర రాజేశ్వరరావు గారే కారణం. ఆయన ఇప్పుడు సిపిఐలో ఉన్నా, నేను ఎమ్మెల్యే పార్టీలో ఉన్నా, ఆయన ఆరాధ్యుడు నాకని చెప్పాడు. సుందరయ్య గారు గురించి ఏమన్నాడంటే, సుందరయ్య గారు గొప్ప ఆదర్శవాది, ఆయన గాంధీయన్. ఆయన అన్నమాట ఏంటంటే, ఆయన ఐడియాలజికల్గా సిద్ధాంతపరంగా ఇటువైపు వచ్చినా కూడా ఆయనను ప్రభావితం చేసింది ఎక్కువ మహాత్మా గాంధీ. ఆయన సింప్లిసిటీ కానీ ఆయన ఇవన్నీ కూడా, పోరాట తత్వం కంటే ఆదర్శవాదం ఎక్కువగా ఉండేది ఆయన లోపల, సుందరయ్య గారి లోపల. బట్ అంకితభావంతో పనిచేసేవాడు. పోరాట ప్రాంతానికి కేవలం 3 సార్లే వచ్చాడు. 3 టైమ్స్ 5 ఇయర్స్లో
మొదటిసారి ఏమో ఆ పోరాటాన్ని ఎట్లా నడపాలనే దాని మీద కొంత క్లాసులు చెప్పడానికి వచ్చాడు. రెండోసారి ఏదో విషయాన్ని సమాచారాన్ని మాకు ఇవ్వడానికి వచ్చాడు. మూడోసారి పోరాట విరమణ కోసం వచ్చాడు. మొత్తము 5 ఏళ్ళ కాలంలో 1946 నుంచి 51 దాకా అని తెలంగాణలో అడుగుపెట్టింది 3 సార్లు. మరి పోరాటం వాళ్ళు నడిపినట్ట అని అడిగాడు. నడిపింది ఎవరు? వాళ్ళు నడిపినట్ట. మరి బసవపున్నయ్య గారు తిందా అంటే అప్పుడు లిటరేచర్ అంతా కూడా రష్యా నుంచి వచ్చేది. మాకు చాలామందికి అప్పటికి ఇంకా ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ లేకుండే ఆ ఇంగ్లీష్ వాటిని తెలుగులోకి తర్జుమా చేయడం, కమ్యూనికేషను, కరెస్పాండెన్సు, ఈ సెక్రటేరియట్ ఆఫీసు నిర్వహణ బాధ్యతలు ఇట్లాంటివన్నీ కూడా బసవపున్నయ్య గారు చేసేవారు. వారు కూడా కమిటెడ్గా పనిచేశారు కానీ పోరాటంతో సంబంధం లేదు, ఫిజికల్గా ఐడియాలజికల్ కూడా. మరి ఎవరు చేసింది అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు. దేవులపల్లి వెంకటేశ్వరరావు సీనియరు, భీమిరెడ్డి జూనియర్. వీళ్ళ ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం కావచ్చు, నల్ల నరసింహులు కావచ్చు, ఆర్డ రామచంద్రాయుడు కావచ్చు, వట్టికోటి అల్వార్ స్వామి కావచ్చు, దాశరథి సోదరులు కావచ్చు, ఇది మొత్తం ఎవరైతే ఇవాళ తెలంగాణ చరిత్రలో వైతాళికులు ఉన్నారో వాళ్ళందరూ పనిచేసింది ప్రత్యక్షంగా దేవులపల్లి గారి నాయకత్వం కింద. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కూడా పనిచేసింది దేవులపల్లి గారి నాయకత్వం. అంటే వీళ్ళ ఆలోచన విద్రోహం అని వీళ్ళ లైన్? వీళ్ళ లైన్ ఏంటంటే ఇది కమ్యూనిస్టులను అంచడానికి మాత్రమే వచ్చారు. ఒకవేళ నిజంగానే నిజాంను గద్దెదించడానికి వచ్చినట్టయితే జనరల్ చౌదరిని పెట్టి సైన్యం వెనక్కి పోవాలి కదా. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన వార్త ఇస్తా. నిజాంను గద్దెదించడానికి సెప్టెంబర్ 17 ఈవినింగ్ లేదా సెప్టెంబర్ 18 మార్నింగ్ మిలిటరీ జనరల్ చౌదరి పదవి ప్రమాణ స్వీకారం చేసే వరకు వచ్చిన సైన్యం ఎంత అంటే 3,000. 3,000. ఆ తర్వాత వచ్చిన సైన్యం 50,000. 50,000? అదేంది అట్లా? అందులో నిజాంను దించడానికి 3,000 మంది సరిపోయారు. కమ్యూనిస్టులను 3 ఏళ్ల పాటు పోరాట విరమణ దాకా తెలంగాణ నలుమూలలకు 50,000 మంది సైనికులు పోయి కూడా అణచలేకపోయారు. ఇది చరిత్ర. ఆర్కివ్స్లో పోతే రికార్డు దొరుకుతాయి, నేను చెప్పడం కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్కివ్స్లో పోతే డెఫినెట్గా ఆ చరిత్ర దొరుకుతుంది వాళ్ళకి. ఈవెన్ ప్రభుత్వ రికార్డులలో కూడా ఇది దొరుకుతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది మరి సెప్టెంబర్ 17 విమోచన, విలీనము, విద్రోహము, ఆ మూడిట్లో ఏది అని అన్నప్పుడు అది విలీనమే అవుతుంది. కానీ అది అనధికార విలీనం. ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేసిన వీడియో చూశాను నేను. అధికారికంగా విలీనం అన్నాడు ఆయన. దిట్స్ నాట్ అధికారికంగా. అధికారికంగా విలీనము 26 జనవరి 1950. ఓ, స్వాతంత్ర దినం ఏది జరుపుకోవాలి? మనం భారతదేశంలో భాగమైనాం కాబట్టి 15 ఆగస్టే మన స్వాతంత్ర దినం. గోవాకు ఒక స్వాతంత్ర దినం, సిక్కింకు ఒక స్వాతంత్ర దినం, తెలంగాణకు ఒక స్వాతంత్ర దినం, మరాఠ్వాడకు ఒక స్వాతంత్ర దినాలు ఉండవు. దేశం మొత్తానికి ఒకటే స్వాతంత్ర దినం ఉంటుంది. ఆ దేశ ప్రజలందరూ జరుపుకునే స్వాతంత్ర దినమే తెలంగాణ ప్రజల స్వాతంత్ర దినం అవుతుంది. సెప్టెంబర్ 17 ఏమవుతుంది? సెప్టెంబర్ 17 అనేది ఒక విలీన దినంగానే చూడాలి, అనధికార విలీన దినం. ఎటువంటి సంబరాలు, ఉత్సవాలు హిందువులు కానీ ముస్లింలు కానీ చేసుకునే అవకాశం లేని రోజు అది. అది ఒక చీకటి చరిత్ర, అదొక చీకటి దినం. ఒక చీకటి దినాన్ని సంబరాలు జరిపే దినంగా బహుశా రాక్షసులు కూడా చేసుకోరేమో. నేను పొద్దున అనుకున్నా అసలు ఈ పాలకులను రాక్షసులతో పోలుద్దామా అని. కానీ రాక్షసుల్లో కూడా సుగుణాలు ఉన్నాయి కదా. రావణాసురుడు చాలా గొప్ప భక్తి ఉన్న వ్యక్తి. రాక్షసులు కూడా నీతి నియమాలు పాటించారు కదా. సీత మీద చేయి కూడా పెట్టలేదు కదా. కంసుడు కూడా, కంసుల్లో కూడా సుగుణాలు ఉన్నాయి కదా. అప్పుడు నాగవంశపు రాజులను, ఆదివాసులను రాక్షసులుగా చిత్రించారు కదా. వాళ్ళ కోపాలు వస్తాయేమో. చరిత్రలు ఇంకేదైనా వరడు ఉందా? ఇప్పుడున్న నీచాతి నీచమైన పాలకులు, ఏ పార్టీ వాడన్నా కానీ, ఏ నాయకుడు అన్నా కానీ. ఇంకా గుడ్డిలో మెల్లగా నేను కేసీఆర్ గారికి గౌరవం ఇస్తా, నేను మహాత్మా గాంధీ కొంత గౌరవం ఇస్తా, సుభాష్ చంద్రబోస్కి ఇస్తా. ఈ కొద్ది మంది, ఒక 10-15 మందిని పక్కకు పెడితే కొంత సోనియా గాంధీకి నేను గౌరవం ఇస్తా. ఈ మొత్తం మధ్యయుగాల నాటి మనస్తత్వాలతోని రక్తపాతం లేకపోయినా కూడా చరిత్రను, సంస్కృతిని, ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నా, విధ్వంసం చేస్తున్నా ఈ పాలకులను దేంతో పోల్చాలి? రాజకీయ అవసరాల కోసం ఒకడు విమోచన అంటాడు, ఒకడు విముక్తి అంటాడు, ఒకడు స్వాతంత్రం అంటాడు, ఒకడు ప్రజాపాలన అంటాడు, ఓ జాతీయ సమైక్యత అంటారు. జాతీయ సమైక్యత జరిగిందా? కేసీఆర్ గారే అన్నారు. జరిగిందా జాతీయ సమైక్యత ఆ రోజు?
50,000 సైన్యం ఊచకూతకొస్తుంటే తెలంగాణ ప్రజలు సమైక్యత నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆ రోజు వాళ్ళు కల్పమన్నారా భారతదేశంలో? విద్రోహము 100% కరెక్ట్. యథాతథ ఉడంబడికను ఉల్లంఘించడం అనేది విద్రోహం. ఆ విద్రోహాన్ని చాలా కాలం మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది విద్రోహ దినమని అల్లబేడీలు పట్టుకున్నాం. మేమేం పండుగలు జరుపుకోలేదు. అది చింతించాల్సిన రోజు, విషాదకరమైన రోజు. భారతదేశంలో కలవద్దని మేము అనుకోలే, కానీ ఒక పద్ధతి ద్వారా కలవాలి. భారతదేశంలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం, నెహ్రూది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్యానికి మచ్చ లేకుండా కలుపుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు ఆ రకమైన హింసకు పాల్పడాల్సి వచ్చింది? జవాబు చెప్పడానికి నెహ్రూ లేడు, ఆయన వారసులు చెప్పలేరు. బట్ చరిత్రను చరిత్రలా చూడాలి. నెహ్రూ ఒక చందమామ అయితే సెప్టెంబర్ 17 ఒక మచ్చ, నెహ్రూ ఉన్నన్ని రోజులు ఆ మచ్చను ఆయన తొలగించుకోలేకపోయాడు. నెహ్రూ చనిపోయాక కూడా నెహ్రూ ఈ భూమి మీద తన చరిత్ర ఉన్నంతకాలం ఈ మచ్చ మిగిలే ఉంటుంది. కానీ మీరు మీలాంటి చరిత్రకారులు ఈ చర్చ 20 ఏళ్ళుగా బహుశా మీరు అన్నారు మధ్యయుగాలంటే మనస్తత్వం ఒక పదప్రయోగం జరిగింది, రాజకీయ నాయకులు ఎట్లా పోల్చాలో తెలియట్లేదని కూడా మీరు అన్నారు. బహుశా ఇంత ఇన్ని ఇంటర్వ్యూలలో మీరు వాళ్ళు ఎందుకు చాలా ఎమోషనల్గా సెప్టెంబర్ 17 మీద చెప్తున్నారని నాకు అనిపిస్తున్నది. నాకు సెప్టెంబర్ 17 మీలాంటి వాళ్ళు ప్రజా దృష్టితో ప్రజాకోణంతో చూసినప్పుడు విశాలమైన ప్రయోజనాల దృష్ట్యా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఒక ప్రాసెస్. ఆటోక్రసీ పోయి ఒక డెమోక్రటిక్ పాలకుల ఏలుబడిలోకి వచ్చినాం అనధికారికంగానైనా. అంతవరకే దానికి పాజిటివ్ పరిణామం. నిజాం అనేవాడు ఒక నియంత, ఒక నిరంకుశ పాలకుడే. ఆయనకి రెండు కోణాలు ఉన్నాయి. అంటే ప్రతి వ్యక్తికి రెండు కోణాలు ఉంటాయి. కేసీఆర్కు 2 కోణాలు ఉన్నాయి, సోనియా గాంధీ కూడా 2 కోణాలు ఉన్నాయి, ఇందిరాగాంధీ కూడా 2 కోణాలు ఉన్నాయి, నెహ్రూ కూడా ఉన్నాయి. ఒక కోణం నిజాంది ఏంటంటే నియంత, ఏదైనా కావచ్చు, అన్ని ఏదైతే తరతరాల బూజు మా నిజాం రాదని దాశరథ్ అన్నాడో అన్ని లక్షణాలు నిజాంకు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం అదర్ సైడ్ కూడా మనం చూసినప్పుడు డెవలప్మెంట్ యాంగిల్ కూడా ఉంది నిజాం లోపల. బట్ మనకిక్కడ అవసరమైంది సెప్టెంబర్ 17 ఆయన ఒక నియంత, ఒక తరతరాలుగా పరిపాలిస్తున్న ఒక అసబ్జాయి వంశానికి చిట్ట చివరి ప్రతినిధి. ఆ పాలనను అంతం చేయడాన్ని నేను సపోర్ట్ చేస్తాను, కానీ ఆ పద్ధతిని నేను వ్యతిరేకిస్తాను. ఇది చాలా బాగుంది. ఇక్కడ మీరు అంటే పదప్రయోగం మాట్లాడే మాటలలో ఇది విమోచన కాదు అని చెప్పడానికి మీరు డిఫైన్ చేయండి దీన్ని. అంటే విమోచన ఎవరి విమోచన? ఇక్కడ ఉన్న ముస్లింలను ఊచకూతకొశారు, ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులను అడవుల్లోకి నెట్టే చిత్రహింసలు చేశారు, చంపేశారు, ఉరిదీశారు, కేసులు లేవు, ఏది లేవు. ఎవరికి విమోచన ఇది? ఈ ప్రాంత ప్రజలకైతే విమోచన కాలే. నిజాం నుంచి విమోచన అయిందా అని అనుకుంటే ఆ తర్వాత సంతకాలు పెట్టింది నిజామే కదా. నిజాము భారతదేశంలో విలీనం చేయడానికి డిసెంబర్ 24 నాడు అధికారికంగా ఫర్మానా ఇచ్చాడు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ ఫర్మానా మీద ఆయన సంతకం కూడా పెట్టలే, ట్రూ కాపీ అని కింద అసిస్టెంట్ పెడతాడు కదా, అట్లా అయిపోయింది అది. ఆడ సంతకం కాడ డ్యాష్ ఉంటుంది. ఆర్కివ్స్లోకి వెళ్ళి మీరు తెప్పేయండి. డిసెంబర్ 24 రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు, రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు జనవరి 26, అర్థమైంది కదా. ఆ 32 రోజుల గ్యాప్ ఏదైతే ఉన్నదో అది ఒక సందిగ్ధ దశ. ఎందుకంటే నిజాం విలీనం చేస్తూ ఫర్మానా ఇచ్చాడు, సంతకం లేకపోయినా అధికారికంగా వెలువడ్డది, తెల్లారి పేపర్లలో రాశారు. సంతకం పెట్టలేదు నిజాం? పెట్టలే, కారణాలు వేరే ఉన్నాయి. మళ్ళీ ఇంకేందో నెహ్రూ పెట్టద్దు అన్నాడు అని ఉండొచ్చని, పెట్టద్దు అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నెహ్రూ పెట్టద్దు అని అనొచ్చు, ఎందుకంటే మేబీ నిజాం కనుక ఆ రోజు ఫర్మానా మీద సంతకం పెట్టినట్టయితే అప్పటిదాకా అది భారతదేశంలో లేనట్టే కదా. మరి మనం రాజ్యాంగాన్ని చూసినప్పుడు, రాజ్యాంగ కోణంలో చూసినప్పుడు అంతకుముందు జరిగిన పరిపాలన ఎవరిది? అంతకుముందు జరిగిన పరిపాలన ఎవరిది? నిజాందా లేకుంటే భారత పాలకులదా? నిజామే. ప్రతి ఉత్తరం నిజామే ఇచ్చాడు. ఆఖరకు విలీనం చేసే రోజు కూడా సంతకం లేని ఉత్తర్వు నిజాం పేరుతో వెలువడ్డది. నిజాం సెక్రటేరియట్ నుంచి వచ్చింది డిసెంబర్ 24. విలీనమైంది అన్నాడు అధికారికంగా 26 జనవరి. 26 జనవరి తర్వాత కూడా నిజాం రాజప్రముఖ ఉన్నాడు, కానీ అది ఢిల్లీ నుంచి వాళ్ళు కోరినందువల్ల ఉన్నాడు. ఎప్పటిదాకా? నవంబర్ 1 మార్నింగ్ ప్రమాణ స్వీకారం చేయించేదాకా. అప్పుడున్న గవర్నరు, అప్పుడున్న ముఖ్యమంత్రి
నీలం సంజీవరెడ్డితో ప్రమాణ స్వీకారం చేసేదాకా ఆనాటిదాకా రాజప్రముఖగా గవర్నర్ బాధ్యతలు నిర్వహించింది నిజామే. మరి నిజాం అట్లే ఉన్నప్పుడు, నిరంకుశ రాజును ఒక రాజుగానే కంటిన్యూ చేసినప్పుడు, గవర్నర్ అంటే రాజే కదా, మై గవర్నమెంట్ అంటాడు బడ్జెట్ పెట్టేటప్పుడు బూర్గుల రామకృష్ణారావు అసెంబ్లీలో. మై గవర్నమెంట్ అంటే నిజాం గవర్నమెంట్ కదా అది. అందుకే చరిత్ర ఇన్ని అపసవ్యాలు, అపస్వరాలు, అపార్థాలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దీన్ని పోలీస్ యాక్షన్ అని చెప్పి నెహ్రూ దాన్ని తప్పుదోబట్టేయడం. ఒక సామరస్య పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని కనుక సెటిల్ చేసి ఉంటే అది స్వాతంత్ర దినం అయ్యేదో లేకుంటే విముక్తి దినం అయ్యేదో. మరొక డౌట్, కమ్యూనిస్టులు పోరాటం చేసింది నిజాం వ్యతిరేకంగానేనా ఇంకేదైనా అంశాలు? అదే అంటున్నా, దాని పేరు నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం అని ఎవరన్నా కూడా, అది చంద్ర రాజేశ్వరరావు సుందరయ్య లాంటి వాళ్ళు దాన్ని మెన్షన్ చేసినా కూడా అది తప్పది, ఆ పదజాలం అట్లుండదు. నిజం ఏమిటి మరి? అది నిజాం వ్యతిరేక పోరాటం కాదు. ఎవరు వ్యతిరేక పోరాటం? ఆనాటి ఐదేళ్ల సాయుధ పోరాటం కానీ అంతకుముందు జరిగిన ఆర్య సమాజ ఉద్యమం దగ్గర నుంచి 1942లో గుత్పల సంఘాలు ఏర్పడి లెవిధాన్యం చెల్లించమని చెప్పి తిరుగుబాట్లు చేసిన ఉద్యమం కానీ, దొడ్డి కొమరయ్య కానీ, చాకల ఐలమ్మ కానీ, అప్పటికి సాయుధ పోరాటమే స్టార్ట్ కాలేదు. దొడ్డి కొమరయ్య మరణంతో సాయుధ పోరాటం ప్రారంభ దశ జూలై 4, 1946. అది తెలంగాణ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్, ఎందుకంటే సాయుధ పోరాటం చేయక తప్పని పరిస్థితి మనకు సాయుధ పోరాటం చేయాల్సిందే అని ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం విష్ణుడు రామచంద్రారెడ్డి, వాళ్ళ తల్లి జానకమ్మ, వాళ్ళు చేసిన ఈ హత్యాకాండ. మనల్ని మనం రక్షించుకోవడానికి సాయుధ పోరాటం చేయాలనుకున్నారు. నిజాంను గద్దెదించాలనేది కాదు, ఆనాటి భూములను కాపాడుకోవడానికి, ఆ ఫలితాలను కాపాడుకోవడానికి, ఆ పోరాట ఫలితాలను కాపాడుకోవడానికి, ప్రజల యొక్క ఆస్తులను రక్షించడానికి సాయుధ పోరాటం మొదలైంది. మొదలయ్యి అది రాజ్యాధికార దిశగా సాగింది. అది నిజాం అనేవాడు చాలా పరిమితమైన వాడు, ఎక్కడ కూడా వర్డింగ్ లేదు నిజాంను గద్దెదించడానికి సాయుధ పోరాటం చేయాలని. ఏ ప్రయోజనాలు, ఏ ప్రభావాలు, ఏ ప్రేరణల కారణంగా సెప్టెంబర్ 17 చర్చనీయాంశం అవుతున్నది, అది వివాదంగా మారుతున్నది, కారణాలు ఏమిటి? కాళోజీ ఏమన్నాడంటే, ఒక కవితలో నన్ను ఒక వాక్యం, అది వచన కవిత్వంలో, ఇప్పుడు ఆస్తులు పోతే కాపాడుకోవచ్చు, మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, పేరు అధికారం పదవి పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ తిరిగి సంపాదించుకోలేనిది ఏంటంటే చరిత్ర విధ్వంసం అండ్ సాంస్కృతిక విధ్వంసం, మన భాష విధ్వంసం, మన నాగరికత విధ్వంసం. ఇవి పోతే మనం ఏ భవిష్యత్ తరాలు క్షమించాయి, మనం దాన్ని కాపాడుకోలేని అసమర్థులం అవుతాం. కాబట్టి చరిత్ర, సంస్కృతి, భాష, మన నాగరికత పరిరక్షణ అనేది ఎప్పుడూ జరుగుతూ ఉండాలి అన్నాడు ఆయన. దాన్ని ధ్వంసం చేసేవాడిని ఏమనాలి? దాన్ని ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు అంటే రాజకీయ కుట్రలు, రాజకీయ కోణం. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? జనసంఘ ఎక్కడుంది? తెలంగాణ ఉద్యమాల చరిత్రలో వాళ్ళ భాగం ఉందా? భారతదేశ స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ భాగం ఉందా? ఏమైనా గుర్తొస్తే గాడ్సే గుర్తొస్తాడు గాంధీని చంపినందుకు, తప్ప ఏం లేదు. ఎక్కడ వాళ్ళ చరిత్ర ఏది చెప్పమనండి. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మా పాత్ర అని హెగ్డేవారో, గోల్వాల్కరో, శ్యాంప్రసాద్ ముఖర్జీ వాళ్ళంటే గౌరవం నాకు. కానీ ఎందుకంటే ఒక భారతీయ సంస్కృతిలో ఉన్న ఉన్నత భావాలను పరిరక్షించుకోవాలని వాళ్ళు అన్నప్పుడు నేను చరిత్ర, సంస్కృతి పరిరక్షించాలనే దానిలో తప్పకుండా వాళ్ళని నేను ఆరాధిస్తాను. కానీ ఇప్పుడు కొంచెం పక్కదారి పట్టింది, కొంత పక్కదారి పట్టింది అనే దానికంటే ఆర్ఎస్ఎస్ సైలెంట్ అయింది. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఉండాలి, కానీ చేయాల్సిన పని చేయట్లేదు, చేయాల్సిన పని చేయట్లేదు. అంటే వాళ్ళు ఎంత లోతుగా వాళ్ళు పెనెట్రేట్ అయ్యారంటే జనంలో, జనబాహుల్యంలో వనవాసి కళ్యాణ్ పేరుతో ఆదివాసులకు కూడా చేరుకున్నారు, యువకులు సరస్వతి శిశు మందిర్ పేరుతోని శిశువులను కూడా చేరుకున్నారు, వనవాసి కళ్యాణ్ పేరుతో ఆదివాసులను చేరుకున్నారు, ఇక్కడ శిశువులను చేరుకున్నారు, మధ్యలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు చేరుకున్నారు. కానీ భారతీయ సంస్కృతిని మీరు ఎక్కడ రక్షిస్తున్నారు? పోర్నోగ్రఫీని ఆపగలిగిందా? ఈ దేశము స్త్రీని తల్లిగా గౌరవిస్తుంది, ఈ సంస్కృతి, ఇది మాతృస్వామిక వ్యవస్థ నుంచి ఉద్భవించిన సమాజం. పోర్నోగ్రఫీని ఆపలేకపోయిందా మోడీ? 11 సంవత్సరాల ప్రధానమంత్రి పాలనలో ఏకఛత్రాధిపత్యం అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? స్త్రీని కించపరిచే పోర్నోగ్రఫీని ఆపలేకపోయారా?
అందుకే కదా ఈ హత్యలన్నీ మానభంగాలు జరుగుతున్నాయి, మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి. ఒక్కదాని సమాధానం చెప్పాను, ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పానండి. గుజరాత్లో 3 టర్మ్ ముఖ్యమంత్రి అండి ఆపగలిగిండి. అక్కడ కేటీఆర్ ఆపలేకపోవడానికి నేను తప్పబడతా, బట్ భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి నేను ఐటీ మంత్రిని అని నేను కేటీఆర్ చెప్పుకోలే. కానీ మీరు కదా ప్రతినిధులు, మాలాంటి వాళ్ళని గౌరవించాం కదా మిమ్మల్ని. స్త్రీని గౌరవించే సంస్కృతి లేకుండా ఏం పరిపాలన ఇది? మిగతా ఆయన పక్క పెడదాం, పేదరిక నిర్మూలన, నిరక్షరత నిర్మూలన, ఏది జరగలేదు. అమృతోత్సవం పేరుతో సంబరాలు జరిగాయి. వేషధారణలో మోడీ ఒక మహర్షిలాగా ఉన్నాడని చెప్పి మేము పూజించాలా? చేసే పనులను బట్టి పూజించాలా? దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ తీసుకపోవచ్చు, ఎక్కడికన్నా తీసుకపోవచ్చు, కానీ ప్రజల జీవన ప్రమాణాలను ఎక్కడ పెంచుతున్నావు? ప్రజల మెదళ్ళలో ఏ సంస్కృతిని నింపుతున్నావు? నీ పాఠ్యపుస్తకాలు ఏంది? ఈ భవిష్యత్ తరాలను కూడా ఇట్లా నాశనం చేయాలనుకుంటున్నారా? చరిత్రకు దూరంగా, సంస్కృతికి దూరంగా ఏది హైందవ సంస్కృతి? ఎవరైనా చనిపోతే వాళ్ళు పెట్టే మెసేజ్లు ఎట్లుంటాయి? ఏచూరు సీతారాం చనిపోతే దరిద్రం వదిలింది దేశానికి అని పెడతారు. చాలా పొరపాటు అది. అంటే చనిపోయిన వాళ్ళని కూడా గౌరవించలేని ఏం సంస్కృత అది? హిందూ సంస్కృత? ఎటుపోతుంది దేశం? భవిష్యత్ తరాలకు మనం సమాధానం చెప్పాలి కదా బుచ్చన్న. దాదాపు మనం 1 గంట చెప్పి మాట్లాడినాము ఇందులో. చాలా ఆవేదన ఆర్తి మీ మాటలో చాలా బలంగా కనబడుతున్నది, అది చరిత్ర విషయంలో, సంస్కృతి విషయంలో. ఈ చరిత్ర, సంస్కృతి ఈ 2 విషయాలను సరిదిద్దాలన్నప్పుడు చేయాల్సింది ఏమిటి? చైనాలో ఒక మంచి పని చేశాడు మావో, విప్లవం రాగానే సంస్కృతి విప్లవం తీసుకొచ్చాడు. భారతదేశంలో గాంధీ ఆ పని చేయలేకపోయాడు, నెహ్రూ ఆ పని చేయలేకపోయాడు, ఎందుకంటే వాళ్ళకి దాని మీద నమ్మకం లేదు. కేసీఆర్ ఆ పని చేయలేకపోయాడు తెలంగాణలో. ఉద్యమ స్ఫూర్తి, తరతరాల ఉద్యమ స్ఫూర్తి, భారతదేశ స్వాతంత్రం కోసం ఒక 10 తరాలు పోరాటం చేశాయి. జీన్స్లోనే ఆ స్ఫూర్తి ఉంది. తెలంగాణ కోసం 3 తరాలు పోరాటం చేశాయి. ఉద్యమ స్ఫూర్తిని జాగ్రత్తగా మలిచి భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో ఒక సాంస్కృతిక విప్లవం కూడా అవసరం. ఈ ప్రజల మనసులను కలుషితం చేసింది ఇప్పటిదాకా ఉన్న సంస్కృతి. ఆడ బ్రిటిష్ సంస్కృతి, ఇక్కడ ఆంధ్ర సంస్కృతి, ఈడ నిజాం సంస్కృతి. దీన్ని మనం సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని చెప్పి కేసీఆర్ అనుకోలేదు, గాంధీ నెహ్రూలు అనుకోలేదు. అది మిగిలే ఉంది ఆ లక్ష్యం. తెలంగాణ సమాజం కానీ, భారతీయ సమాజం కానీ మరొక సాంస్కృతిక విప్లవం కోసం, చరిత్ర సంస్కృతి పరిరక్షణ కోసం, నిజమైన వారసత్వ సంస్కృతి, అది హైందవ సంస్కృతి అంటారా, సింధులోయ నాగరికత నుంచి ఉద్భవించింది అనుకుందామా? అంతకంటే పూర్వ మూలాల్లోకి వెళ్దామా? ఉపనిషత్తులు వేదాలలో చెప్పిన దాన్ని పరిరక్షించుదామా? అది సమాజానికి వదిలేద్దాం. బట్ మంచిని స్వీకరించడానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఉపనిషత్తులో కానీ, భగవద్గీతలో కానీ, అదేవిధంగా వేదాలలో కానీ, మన సాంస్కృతిక మూలాలు బుద్ధిజంలో ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి మంచిని తీసుకొని ఒక సాంస్కృతిక విప్లవం అనేది పెద్ద ఎత్తున జరగాలి. అది మా కాలంలో మేము చేయలేకపోయినా భవిష్యత్ తరాలకు ఒక మిగిలిపోయే ఎజెండాగానే ఉంటుంది. గొప్పగా ఉండాలనుకుంటాం కదా, మన దేశం గొప్పగా ఉండాలి అంటే రోడ్లను చూసి, బంగ్లాలను చూసి మన దేశం గొప్పదనుకోవాలా? లేకుంటే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ పెట్టే బడ్జెట్ చూసి మన దేశం గొప్పదనుకోవాలా? తెలంగాణలో బట్టి పెట్టే బడ్జెట్ చూసి తెలంగాణ గొప్పగా ఎదిగిందనుకోవాలా? ఈ విశ్వ సంస్కృతిని వేళ్లతో పాటు నిర్మూలించకపోతే, నిజమైన సంస్కృతిని ప్రతిష్ఠించకపోతే, సంస్కృతి కూడా ఎప్పుడు ఒక తీరు ఉండదు. అదొక ప్రవహించే గంగా నది, ఒక గోదావరి నది. అనేక పాయలుగా వస్తున్న కొత్త భావాలను తన లోపల కలుపుకొని దాన్ని ఇంకా సుసంపన్నం చేస్తూ ఒక సజీవ నదిలా సాగిపోతూనే ఉంటుంది. ఆ నది గమనంలో మనం మన చరిత్రను ఒకసారి సమీక్షించుకోవాలి. కరెక్టా కాదా, మనం మన సంస్కృతిని ఒకసారి మళ్ళీ పునఃసమీక్షించుకోవాలి. ఆ కర్తవ్యం ఎప్పటికి మిగిలే ఉంటుంది. దేశం గురించి ఆలోచించేవాళ్ళు దేశభక్తులు, సమాజం గురించి ఆలోచించేవాళ్ళు, సంస్కృతి పరిరక్షణ గురించి ఆలోచించేవాళ్ళు, భవిష్యత్ తరాలకు ఎంతో కొంత జవాబుదారీగా మనం ఉండాలని అనుకునే వాళ్ళు, వాళ్ళ నెత్తి మీద ఉంది బాధ్యత. కేసీఆర్ అంటే మీకు ఎందుకు అంత అభిమానం? కేసీఆర్ లోపల ఒక్కరి లోపలనే నేను ప్రజల పట్ల ప్రేమ, తపన, తెలంగాణ సాధన లోపల ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వెనుదిరగని ఆ మనస్తత్వాన్ని చూశాను. ఒకటి చెప్తాను బుచ్చన్న,
కేసీఆర్ కొన్ని తప్పులు చేయొచ్చు, ఆయన ఏం దేవుని బిడ్డ కాదు. ఆయన కాంగ్రెస్లో పుట్టి తెలుగుదేశంలో పెరిగి ఉద్యమంలో తన పేరు ప్రతిష్టలను పెంచుకున్న వ్యక్తి. మూలాలు అందులోనే ఉంటాయి కదా. ఆయన వేర్లు ఎక్కడున్నాయి? రాజకీయ పాఠాలు నేర్చుకున్నది ఎవరి దగ్గర? ఆదర్శంగా తీసుకున్నది ఎవరిని? సంజయ్ గాంధీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకొని, ఎన్టీ రామారావును ఆదర్శంగా తీసుకొని, నక్కజిత్తుల చంద్రబాబు న్యాయవంచనను ప్రతిదినము పరిశీలించి ఉద్యమంలోకి వచ్చాడు. అంటే గంగానదిలో స్నానం చేస్తే పవిత్రులమవుతామని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు విష జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నారు, కలరా వచ్చి, అతిసారా వచ్చి. కేసీఆర్ గారు ఉద్యమంలోకి వచ్చినంత మాత్రాన ఆయన మూలాలు, ఆయన వంటబట్టిన అవలక్షణాలు ఇవన్నీ వదులుకున్నాడని నేను అనుకోను. ఇప్పటికీ ఉంటాయి అవి. కొన్ని ఎట్లుంటాయంటే మనిషి పుట్టిన కాంచి చచ్చేదాకా కొన్ని వెంటాడుతూనే ఉంటాయి, అన్లెస్ ఆయన ఫైట్ చేస్తే తప్ప. ఒక పార్ట్ వరకు ఆయన లోపల భావాలు ఉన్నాయి, అవే డామినేట్ చేసినాయి కూడా కొంచెం. కానీ తెలంగాణ సాధన కోసం ఆయన పడ్డ శ్రమ, తెలంగాణ సాధన కోసం ఊరూరి అందరినీ కూడగట్టుకున్న పద్ధతి, ప్రత్యక్షంగా చూసిన వాడిని తెలంగాణ ఎట్లొస్తుంది అనే ప్రశ్న కేసీఆర్ నన్ను అడిగాడు. ఆ రోజు నుంచి వచ్చిన తెలంగాణ ఎట్లా చేయాలనే దాకా ఆయనతో ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి. ఆయన నాకేం చేయకపోవచ్చు, అది వేరు విషయం. దానిలో కూడా కొన్ని నా తప్పులు ఉండొచ్చు, ఆయన అనుకున్నట్టుగా నేను ఆయన దగ్గర ఉండలేకపోవచ్చు, నేను ఫిట్ కాకపోవచ్చు ఈ రాజకీయాలలో. అంత మాత్రం నా కోపం ఉందని చెప్పి కేసీఆర్ లంగా దొంగ నేను అనగలుగుతానా? ఇది ఒక స్వాతంత్ర పోరాటం, ఆంధ్ర వలసవాదానికి వ్యతిరేకంగా. దాన్ని సాధించిన వ్యక్తిగా ఒక నెల్సన్ మండేలాకి ఇచ్చిన గౌరవాన్ని కేసీఆర్కి ఇవ్వాలి కదా. నెల్సన్ మండేలా తర్వాత పరిపాలనలో 5 సంవత్సరాలు ఉన్నాడు. మరి ఆయన చాలా తప్పులు చేశాడు, ఆ వైలేట్ చేయట్లేదుగా. నెల్సన్ మండేలా ఇవాళ అందరూ ప్రపంచం అంతా కూడా నెత్తికెత్తుకున్నది కదా. ఏ దేశ నాయకునికి లభించినంత గౌరవం ఆయన చనిపోయిన రోజు దొరికింది కదా. ప్రపంచం మొత్తం ఆయన దగ్గర ఉంది కదా. యాసర్ అరాఫత్ చనిపోయినప్పుడు ప్రపంచం అంతా ఆయన గౌరవించింది కదా, ఒక ఇజ్రాయెల్ తప్ప, ఇజ్రాయెల్ సంవర్ధించే దేశాలు తప్ప. మరి కేసీఆర్ని ఎందుకు ఆ తదనంతర పాలనలో ఆయన చేసిన కొన్ని లోపాల మీద, లోపాల కంటే మంచి ఎక్కువ ఉంది. లోపాలు వ్యక్తిగతం, అహంకారం వ్యక్తిగతం, ప్రజలను కలవకపోవడం వ్యక్తిగతం. ఎవరన్నా చర్చ చేశారా ఆయన పాలన మీద, పాలన రీతుల మీద? అంటే సెక్రటరీ రాకపోవడం ఆయన వ్యక్తిగతం. ఎక్కడుంటే అక్కడ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ 24 అవర్స్ పోలీస్ ఆఫీసరే, ఒక జడ్జి 24 అవర్స్ జడ్జే, ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ 24 గంటలు ఆయన ఎక్కడున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు. ఆయన అడ్రస్ చేస్తున్నాడా లేదా ఇష్యూస్ అనేది, అర్ధరాత్రి ఎక్కడనో రైలు పడ్డది భువనగిరి దగ్గర అడ్రస్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆయన ఫామ్ హౌస్లో పన్నడా, ఆయన ప్రగతి భవన్లో పన్నడా అనేది ఇంపార్టెంట్ కాదు. సెక్రటరీకి వస్తేనే ముఖ్యమంత్రి కాదు. ఇవన్నీ వ్యక్తిగతమైన ఆయన వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వ్యవసాయం, విద్యుత్ శక్తి, సాగునీటి పారుదల, ఇతర అంశాలు ఏం తక్కువ చేశాడు ఆయన? దాని మీద చర్చకు రమ్మనండి. నేను చెప్పిన కాళేశ్వరం మీద ఎవరైనా నోరు దారితే కబడదారని చెప్పాను. ఇవాళ అదే కాళేశ్వరం కదా, రేవంత్ రెడ్డి నీళ్ళు ఎత్తిపోస్తున్నది. కొద్దిగా స్లోగా అర్థమవుతుండొచ్చు. ఇంకోటి కూడా చెప్తా, 100 ఏళ్ల విధ్వంసానికి కేసీఆర్ కారణమైందని చెప్పిన రేవంత్ రెడ్డి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ రిపోర్ట్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు మొన్న సెప్టెంబర్ 5వ తేదీలో హైటెక్స్లో జరిగినప్పుడు రిలీజ్ చేశాడు. అందులో ఎంత ఉజ్వలంగా పరిపాలన జరిగింది 10 ఏళ్లలో అనేది సాక్ష్యాధారాలతో ఇదే చేతులతోనే ఆయన బయటపెట్టాడు. ఆ రిపోర్ట్ తీసుకొని దాని మీద చేయండి మీరు. డెఫినెట్గా మరి 100 ఏళ్ల విధ్వంసం ఎక్కడ కనబడ్డది? 10 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తును, ఉజ్వల చరిత్రను ఆయన ఆ బుక్లో ప్రింట్ చేశాడు కదా. పేరు గవర్నమెంట్ అని లేకపోయినా అది వేసింది గవర్నమెంట్, దాని ఫోరం అది. మీరు టీఆర్ఎస్లో లేరు అనుకుంటే, ఇప్పుడు నేను బీఆర్ఎస్లో లేరు, మీరు లేను బీఆర్ఎస్లో ఈ విషయం చెప్పలేదు, మీరు చెప్తున్నారు. ఏమంటారు బీఆర్ఎస్లో ఈ విషయం చెప్పట్లేదు ఎక్కడ? వాళ్ళు చెప్పుంటే ఈ పాటికి 70 సీట్లు 80 సీట్లు వచ్చేటివి కదా. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే చేసింది చెప్పుకోలేకపోవడం. ఒక్కటి బుచ్చన్న, ఒక్క విషయంలో నేను చాలా కట్టుదిట్టంగా ఉంటా. ఎట్టి పరిస్థితుల్లో ఈ విప్లవాల గడ్డ, ఈ వీరోచిత పోరాటాల గడ్డ, ప్రజల త్యాగాలతో సుసంపన్నమైన గడ్డ, ప్రపంచానికి ఒక గొప్ప చరిత్రను అందించిన గడ్డ, గొప్ప వారసత్వాన్ని అందించిన తెలంగాణ గడ్డ మీద మతతత్వానికి తావు లేదు. ఆ ఒక్క విషయంలో రాజీపడేది లేదు. అవసరమైతే మళ్ళీ కేసీఆర్ని అధికారంలోకి తీస్తాం, లేదా ఎవరన్నా
నా భావాలకు అనుకూలంగా ఉండే ఒక పార్టీ ఏదైనా వచ్చినట్టయితే ఆ పార్టీని అధికారంలోకి తెస్తాం. కానీ ముష్కర్లను ఎవరిని కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠించే ఆలోచన నాలాంటి వారు ఎవరు చేయకూడదు. సెప్టెంబర్ 17 కొన్నాళ్ళుగా జరుగుతున్న ఈ చర్చ, దీనికి పులిస్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? దీన్ని పులిస్టాప్ పెట్టాలంటే ఇవాళ యువకులను, ఎవరైతే 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. చరిత్రను చరిత్రలో చూడమందాం. ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశంలోనే అంతర్భాగంగా ఉండాలి తెలంగాణ. తెలంగాణ స్వాతంత్ర దినం 15 ఆగస్టు. వేరే స్వాతంత్ర దినాలంటే కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే నా దృష్టిలో జూన్ 2 తెలంగాణ స్వాతంత్ర దినం. ఎందుకంటే పెనంలోంచి పొయ్యిలోబడ్డది, ముస్లింల నిరంకుశ పాలన నుండి ఆంధ్ర వలసవాదుల పొయ్యిలోబడ్డది, విముక్తి అయింది మేము జూన్ 2. కానీ భారతదేశంలో భాగం కాబట్టి సిక్కిం తర్వాత కలిసిన మిగతాది అరుణాచల్ ప్రదేశ్ కానీ, గోవా కానీ, పాండిచ్చేరి కానీ, ఇవన్నీ తర్వాత భారతదేశంలో విలీనమైనా కూడా దేశ ప్రజలందరూ స్వాతంత్ర దినాన్ని జరుపుకున్నట్టే ఆ ప్రాంత ప్రజలు కూడా జరుపుకుంటారు. ఈ సమస్య మొదటిసారి చర్చకు వచ్చింది నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు తిరుమలి, తర్వాత మురళి బీసీ నేత వరంగల్, వీళ్ళందరూ కూర్చొని నిజమైన స్వాతంత్ర దినం ఎప్పుడు అనుకున్నప్పుడు, మనం భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ స్వాతంత్ర దినం కాక వేరే ఎందుకు అవుతుంది మనకు, ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు. ఇది ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇది ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమల అండ్ మురళి మనోహర్ వరంగల్ కాక వాళ్ళ డిస్కషన్లో అప్పుడు నేను కూడా ఉన్నాను. బట్ ఆ క్రెడిట్ వాళ్ళకి ఇస్తాను. అప్పుడు నా మైండ్లో వచ్చింది కరెక్టే కదా, దేశంలో ఉన్నప్పుడు దేశ స్వాతంత్ర దినం మనది, అల్టిమేట్గా అదే వివిధ ప్రాంతాలు ఆలస్యంగా కలిసినాయి, కలిసినాయి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాయి కదా. కాబట్టి స్వాతంత్ర దినం విషయంలో 15 విలీన దినంగా జరుపుకోవచ్చు. అనధికారమైన పరిపాలనను డైరెక్ట్ చేసింది అక్కడ నిజాం రాజుగా ఉన్న పరిపాలనను డైరెక్ట్ చేసింది నెహ్రూ. కాబట్టి భారతదేశంలో అనధికారికంగానైనా విలీనమైన రోజు కాబట్టి నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి. ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరి కోసమో రాజకీయంగా ఆలోచించకుండా టెక్నికల్గా ఏమైంది అనే దాన్ని తీసుకున్నప్పుడు విలీనమైంది, ఆటోక్రసీ నుంచి డెమోక్రటిక్ లీడర్షిప్ కిందకి వచ్చింది. కాబట్టి అది ఒక ప్రోగ్రెస్. మరి డెమోక్రటిక్ లీడర్షిప్ డెమోక్రసీ ఇక్కడ నెలకొల్పిందా అంటే కాదు, బట్ అది వేరే కోణం. కమ్యూనిస్టులు అనంచడానికి వచ్చారు. ఇప్పుడు కమ్యూనిస్టులు చేసింది సరే అయిందా అంటే అది వాళ్ళ భావజాలం ప్రకారం సరే అయిందే కావచ్చు. బట్ ప్రజల కోణంలో చూసినప్పుడు ఆ ఘర్షణ కమ్యూనిస్టులకును భారత సైన్యాన్ని మధ్య జరిగింది. బట్ ఇక్కడ మన పాయింట్ ఏంది, టెక్నికల్గా విలీనమైంది. బట్ ఐక్యరాజ్య సమితి ప్రకారం ఇప్పటికీ భారతదేశం అనేది ఒక తప్పు చేసిందనే భావన ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంది. దాన్ని బయటికి తీయలేక ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఎజెండాలో, ప్రతి మీటింగ్ ఎజెండా, మీరు ఇవాళ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లాస్ట్ ఎజెండా లేదా ఫ్యూచర్ ఎజెండా అని కొట్టండి. లాస్ట్ పాయింట్ క్వశ్చన్ ఆఫ్ హైదరాబాద్ క్వశ్చన్ అని ఉంటుంది, కాశ్మీర్ క్వశ్చన్ అని ఉంటుంది. అవి అట్లే ఉంటాయి కోల్డ్ స్టోరేజ్లో, వాటిని బయటికి తీయరు. బయటికి తీస్తారని భయపడ్డది ఇందిరాగాంధీ. 69 జూలై 4 నాడు తెలంగాణ ఇస్తానని చెప్పి అర్ధరాత్రి బయలుదేరి హైదరాబాద్లో దిగేసరికి మధ్యలో ఫ్లైట్లో హోమ్ సెక్రటరీ మీ నాయన ఎందుకు కలిపిండు నీకు అర్థమైందా, నువ్వు తెలంగాణ ఇస్తానని పోతున్నావు, తెలంగాణ ఇస్తే సెక్యూరిటీ కౌన్సిల్లో మళ్ళీ హైదరాబాద్ స్టేట్ అంటారు. అటువంటి దాని నుంచి ఆమె వెనక పోయింది. కానీ సోనియా గాంధీ ధైర్యవంతురాలు, ఈ నేను చేయండి ఇప్పుడు చేస్తారా, చేసినప్పుడు చూద్దాంలే, ముందైతే తెలంగాణ ఇవ్వండి అన్నది. కాంగ్రెస్ పార్టీలో నేను గౌరవిస్తాను, ఒక్కదాన్ని గౌరవిస్తాను ఎప్పటికీ. అంటే సెప్టెంబర్ 17 మీద ఈ వివాదాలు లేకుండా మనం ఆగస్టు 15 ఆగస్టు 15 స్వాతంత్ర దినం, ఇది విలీన దినంగా చేయాలి కానీ ఉత్సవంగా చేయకూడదు. ఎందుకంటే అప్పుడు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఉత్సవాలు జరుపుకున్న చీకటి రోజు అని చెప్పాను, చీకటి రోజును సెలబ్రేట్ ఎట్లా చేసుకుంటాం, పక్కన వాళ్ళు చేసుకుంటాను కదా మరటివాడ అంటే చేసుకొని, అది వాళ్ళ అక్కడ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం. బట్ భారతదేశ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని కానీ, ఈవెన్ టీఆర్ఎస్ చేసిన జాతీయ సమైక్యతా దినం కానీ, ఇవేవి కూడా నేను అంగీకరించా, అవి అవసరం కూడా లేదు. అదొక దుర్దినం, అదొక దుర్దశ, అదొక చీకటి అధ్యాయం, చరిత్రలో చెరిపివేయలేని రోజు. అది చరిత్రను మార్చకూడదు, వక్రీకరించకూడదు, భవిష్యత్ తరాల విచక్షణకు వదిలేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి సెప్టెంబర్ 17, 1948 ఈ సెప్టెంబర్ 17 మీద ఎందుకు ఇన్ని అంశాలు ఉన్నప్పుడు, ఇన్ని కోణాలు ఎందుకున్నాయన్న దానికి చాలా సుదీర్ఘమైన విస్తృతమైన
లోతైన అంశాల చర్చ జరిగింది. వారు నిరంతరాయంగా తెలంగాణ చరిత్రను సామాజిక రాజకీయ ఆర్థిక కోణాలను ఆవిష్కరిస్తున్నారు. చాలామందికి తెలియని చాలా విషయాలను పరిశోధనలు బయటకు వచ్చినాయి ఈ మధ్య. వారి ద్వారానే మరిన్ని అంశాలు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి సెప్టెంబర్ 17ను ఎట్లా అర్థం చేసుకోవడం దానిపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.